ప్రారంభించాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. సో 4:15 విల్ స్టార్ట్. ఈ సంవత్సరం ఏం చేసామనుకుంటా అండి, ముస్లిమ్స్ పేరెంట్స్కి నమాజ్ చేసే ఇమామ్ని, క్రిస్టియన్ పేరెంట్స్కి చర్చిలో బైబిల్ చదివే ఫాదర్ని, హిందూ వాళ్ళకి మా గుళ్ళో ఉన్న వామన్ శర్మ గారిని, వాళ్ళ ముగ్గురు బ్లెస్సింగ్స్ ఇస్తారు పిల్లలకి. ఆ బ్లెస్సింగ్స్ తర్వాత ఒక గ్రేట్ స్పీకర్ చిగురిపాడు వరప్రసాద్ గారు, ఈయన ఆయనతో ఒక స్పీచ్ ఉంటుంది. జూమ్లో అంటే ఆయన ఇక్కడ రారు, అంటే యాక్చువల్గా ఆయన రిక్వెస్ట్ చేశారు రమ్మని, బట్ బికాస్ ఆఫ్ హిస్ బిజీ షెడ్యూల్ ఈ కుడ్ నాట్ కమ్. సో దట్స్ వై వీ హ్యావ్ అరేంజ్డ్ జూమ్ మీటింగ్. సో జూమ్లో ఆయన మాట్లాడతారు. అది అయిపోగానే రూముల్లో మనం ఎక్కడ కూర్చోవాలంటే ఏ సెక్షన్ విద్యార్థిని విద్యార్థులను పేరెంట్స్ చెప్తున్న స్టాఫ్ కూడా ఇవ్వండి, ఏ సెక్షన్ వాళ్ళు రూమ్ నెంబర్ 11లో కూర్చోవాలి, ఏ సెక్షన్ పేరెంట్స్ని కూర్చోబెట్టాలి. బి సెక్షన్ స్టూడెంట్స్ పేరెంట్స్ని ఈ క్యారిడారు, సి సెక్షన్ నెక్స్ట్ క్యారిడార్, మన స్టడీవర్స్ ప్లేస్లో డిఈఎఫ్ సెక్షన్ స్టూడెంట్స్ పేరెంట్స్ని కూర్చోబెడితే కంఫర్ట్గా ఉంటుంది, కాంపాక్ట్గా ఉండదు, ఇబ్బందిగా ఉండదు. ప్రోగ్రెస్ ది హాల్ టికెట్స్ తీసుకుంటారు. డే స్కాలర్ పేరెంట్స్ మే గో అలాంగ్ విత్ దర్ చిల్డ్రన్ విత్ హాల్ టికెట్స్. హాస్టల్ పేరెంట్స్ మాత్రం హాల్ టికెట్స్ మాకు ఇప్పించేసుకుంటే మేము మళ్ళా ఎవ్రీడే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మిస్ అవుతే కష్టం కదండి హాల్ టికెట్స్, అందుకని. పేరెంట్స్ అందరూ వచ్చి మీ కేటాయించిన సీట్లో కూర్చోండి దయచేసి. స్టూడెంట్స్ అటు కూర్చోండి, ఈ ఇటు, రిమైనింగ్ ఇటు. ఒకవేళ అక్కడ ఇబ్బంది అయితే డి గురి ఇటు కూర్చోబెట్టుకోండి. శిరీష మేడం, డిఈ ఇటు కూర్చోబెట్టండి, ఏబిసిఎఫ్ ఇటు కూర్చోబెట్టండి, డిఈ ఇటు కూర్చోబెట్టండి. అండ్ ఆల్ తల్లిదండ్రులందరికీ వందనం, అభివందనం. ఈరోజు కార్యక్రమం కూడా తల్లిదండ్రులకు వందనం అనే కాన్సెప్ట్. పర్పస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద హాల్ టికెట్స్ టు అవర్ స్టూడెంట్స్. గురువుల ఆశీర్వాదం, తల్లిదండ్రుల ఆశీర్వాదం పిల్లలకి చాలా ముఖ్యం కాబట్టి ఇదే వేదికగా తల్లిదండ్రులకు ఆహ్వానించడం జరిగింది. ఐ హార్టీ వెల్కమ్ ఆల్ ద పేరెంట్స్ టు దిస్ ప్రోగ్రామ్.
అండ్ ఐ ఈవెన్ థ్యాంక్ ఫర్ అటెండింగ్ ఎవ్రీవన్. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద ప్రోగ్రామ్, మై హార్టీ వెల్కమ్ అవర్ బిలవ్డ్ ప్రిన్సిపల్ ఎస్ కృష్ణమోహన్ సార్ విత్ ఎ వార్మ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఆన్ టు ద డైస్. నెక్స్ట్ లెట్ మీ టేక్ లిబర్టీ, నేషనల్ ఆఫీసర్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్, హార్టీ వెల్కమ్ టు ద డైస్ సార్. అండ్ యో ఐ వుడ్ లైక్ టు సే దిస్ ఇయర్ బ్యాచ్ స్టూడెంట్స్ ఆర్ రియలీ వెరీ లక్కీ టు హ్యావ్ 3 బ్లెస్డ్ పర్సనాలిటీస్. అమోంగ్ దెమ్ లెట్ మీ ఇన్వైట్ ద ఫస్ట్ వన్, జనాబ్ మౌలానా లీక్ అహ్మద్ కుమీసి సాహెబ్ ఆన్ టు ద డైస్. హార్టి వెల్కమ్ సార్, ప్లీజ్ కమ్ టు ద డైస్. నెక్స్ట్ లెట్ మీ టేక్ ప్రివిలేజ్ ఆఫ్ ఇన్వైటింగ్ పాస్టర్ రెవరెండ్ ఫ్రాంక్లిన్ సార్, సిఎస్ఐ హోలీ ట్రినిటీ చర్చ్, ప్రకాశ్పేట్ బోధన్. ఆర్టి వెల్కమ్ టు ద డైస్ సార్. ఫైనల్లీ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ అవర్ ప్రీస్ట్ ఆఫ్ శ్రీ విజయ సాయి టెంపుల్ శ్రీ వామన శర్మ గారు. ఆర్టి వెల్కమ్ టు ద డైస్ సార్. కమన్ స్టూడెంట్స్ జాయిన్ యువర్ హ్యాండ్ before getting into the program with a big round of applause. I request principal to continue the program. Request degree from the dais Chakravarti garu and Vaman Sharma garu, please perform the puja. అమ్మవారికి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం శ్రీ గౌ నమః. ఓం జ్యోతిష్మతీన్ త్వాసా దదామి, జ్యోతిష్కృతం త్వాసా దదామి, జ్యోతిర్విదం త్వాసా దదామి, భాస్వతీన్ త్వాసా దదామి, జ్వలంతీన్ త్వాసా దదామి, మల్మలాభవంతీన్ త్వాసా దజామి, దీప్యమానాన్ త్వాసా దజామి, జస్రాన్ త్వాసా దజామి, బృహజ్యోతిషన్ త్వాసా దజామి, బోధజంతీన్ త్వాసా దజామి, జాగ్రతీన్ త్వాసా దజామి, ఆర్ధం జ్వలతి జ్యోతిరహమస్మి, జ్యోతిర్జ్వలతి బ్రహ్మాహమస్మి, యోహమస్మి బ్రహ్మాహమస్మి, అహమస్మి బ్రహ్మాహమస్మి, అహమేవాహం మాంజుహోమి స్వాహా. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి, చంద్రమావ అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. మహాసరస్వత్యై నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. సర్వోపచారార్థే గంధాక్షర పుష్పాణి సమర్పయామి. నమస్కారాంజలిజం సమర్పయామి. ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఇట్లా తల్లికి వందనం అనే కార్యక్రమం పెట్టుకొని తల్లిదండ్రుల్ని పిలిచి తల్లిదండ్రుల యొక్క బ్లెస్సింగ్స్తోనే విద్యార్థిని విద్యార్థులకి హాల్ టికెట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం మన దాదాపుగా మా నిజామాబాద్ జిల్లా బోధనలో మేమే స్టార్ట్ చేసాం, కంటిన్యూ కూడా చేస్తున్నాం, చేస్తాం కూడా. ఎందుకంటే మా శ్రీకాంత్ గౌడ్ సార్ చెప్పినట్టుగా మొట్టమొదటి దేవుళ్ళు ఏ పిల్లవాడికైనా అమ్మాయికైనా అబ్బాయికైనా తల్లిదండ్రులే. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం బ్లెస్సింగ్స్ ఉంటే వాళ్ళకి అన్నీ ఉన్నట్టే, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే, తల్లిదండ్రుల దయ ఉంటే లోకాన్ని జయించినట్టే అన్నట్టుగా, అటువంటి లోకం జయించే విధంగా మా విజయసాయి విద్యార్థిని విద్యార్థులు ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేశాం, ఫోన్ చేశాం. మా రిక్వెస్ట్ని మన్నించి ఈ కార్యక్రమానికి వచ్చిన తల్లిదండ్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ప్రతి సంవత్సరం ఒక గెస్ట్
స్పీకర్ని ఇంకొక స్పీకర్ని ఇద్దరు స్పీకర్స్తో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకుంటూ మా ఆస్థాన విద్వాంసులు వామన్ శర్మ గారిచే ఆశీర్వచనం ఇప్పించేవాళ్ళం. ఈసారి యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం, అన్ని మతాల వారికి మనం ఒక రకంగా చేస్తే ఎట్లా ఉంటుందని మా స్టాఫ్ మెంబర్స్తో అడగటం, స్టాఫ్ మెంబర్స్ అందరూ దాన్ని ఓకే అని చెప్పటం, ఇమీడియట్గా మా భారీ సార్ రిక్వెస్ట్ చేస్తే మా భారీ సార్ ఈనాటి ఇమామ్ గారిని తీసుకురావటం, ఆయన తెచ్చినందుకు మా భారీ సార్కి మా విజయసాయి విద్యార్థరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా ఫాస్టర్ గారిని కూడా ఇమీడియట్గా, మరి సార్ ఇమామ్ గారిని భారీ సార్ తీసుకొచ్చారు, మరి సార్ని ఎవరు తీసుకొస్తారంటే మా ఆఫీస్ స్టాఫ్ గోపాల్ అండ్ రవి మా ఫ్రెండ్ వాళ్ళకి తెలిసిన ఉన్నారు సార్ అనగానే వాళ్ళకి డ్యూటీ ఇవ్వటం, వాళ్ళిద్దరూ ఈ సార్ని రిక్వెస్ట్ చేశారు. సో ఈ సార్ని ఇక్కడ తీసుకొచ్చినందుకు మరొకసారి గోపాల్ అండ్ మా రవి సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సరే, మా ఇంటి మనిషే నిట్టూరు వామన్ శర్మ గారు దాదాపుగా తెలంగాణలోనే వేద పండితుల్లో అతి కొద్ది మందిలో ఒక మంచి విద్య కలిగిన వ్యక్తి ఎవరా అంటే మా నిట్టూరు వామన్ శర్మ గారే. అటువంటి వ్యక్తి మా గుళ్ళో ఉండటం, మా విద్యార్థిని విద్యార్థులకు మాకు ఆశీస్సులు ఇవ్వటం మా విజయసాయి చేసినటువంటి పుణ్యం. సో అటువంటి నిట్టూరు శర్మ వామన్ శర్మ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సో విద్యార్థిని విద్యార్థులకు ఒక చిన్న ఇందాక వాట్టుడు వాట్ నాట్ టుడు చెప్పడం జరిగింది. ఇక్కడ తల్లిదండ్రులు అందరూ ఉన్నారు, మీరు కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్, ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ మచ్ టైమ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ బికాస్ యూ హ్యావ్ టు గెట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ దీస్ త్రీ ప్రీస్ట్. ఎందుకంటే వాట్ ఐ అబ్జర్వ్డ్, రివిజన్ ఫోర్ పార్ట్స్గా చేయటం, తర్వాత ఫస్ట్ ప్రీఫైనల్ సెకండ్ ప్రీఫైనల్ చేసిన డిఫరెంట్ డిస్ట్రిక్ట్ క్వశ్చన్ పేపర్స్ మనం తీసుకొస్తున్నప్పుడు మనం చేయిన క్వశ్చను మనం చేయని టాపిక్ ప్రతి దాంట్లో ఒకటి వస్తుంది, మీరు చూసారా చూడలేదు. దానికోసమే నేను ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే విద్యార్థులు అడుగుతుంటేనేమో ఐ డిడ్ ఆల్, నేను మొత్తం చదివేశాను, నాకు అన్నీ వచ్చు, మొత్తం అయిపోయింది రివిజన్ అంటారు. దీనికే ఒక గురువు దగ్గర తీసుకెళ్తారు ఇట్లాంటి విద్యార్థుల్ని. ఆయన ఒక డ్రమ్ము పెడతాడు, ఎవరైతే ఇట్లా నాకు అన్నీ వచ్చేసినాయి మొత్తం చదివేశానంటే ఆ విద్యార్థిని పిలిచి సరే ఆ డ్రమ్ నింపేయమంటే 16 mm కంకర్తో నింపేసి మొత్తం నిండిపోయింది సార్, ఇంకా గాలి ఇంకా ప్లేస్ లేదు సార్, చూసారా అయిపోయింది, సో నాకు కూడా మొత్తం వచ్చేసినట్టు ఇక్కడ కూడా మొత్తం నిండిపోయిందని చెప్తే ఆ గురువుగారు ఏం చేస్తారు, సరే అయితే అట్లాగా అని ఆయన ఇందాక నువ్వు 16 mm వేసావు కదా, ఇక్కడ 4 mm కంకర్ ఉంది, మరి అది ఏమన్నా పడుతుందేమో చూడంటాడు. డెఫినెట్గా దాంట్లో పడుతుంది అది కూడా, దాన్ని మళ్ళీ నింపుతాడు. ఇట్ టేక్స్ టైమ్ టు ఫిల్ అప్, అంటే ఇందాకేమో తొందరగా అయిపోయింది, మళ్ళీ సమయం తీసుకుంది, అయిపోయిన తర్వాత అంతా అయిపోయింది సార్, ఇంకేం లేదు సార్, నాకు అన్నీ వచ్చేసినాయి, సో అట్లాగే ఇది కూడా మొత్తం నిండిపోయింది సార్. సరే ఓకే, ఇక్కడ చిన్న గులకరాళ్ళు స్మాల్ సైజ్ తెప్పించి మరి అవి పడతాయని చూడంటాడు, మళ్ళా ఐటెం బిగిన్ చేస్తాడు. ఇట్ టేక్స్ టైం, మళ్ళా నింపడానికి ఫస్ట్ పెద్ద సైజు రాళ్ళు నింపడానికి ఎంత తక్కువ టైం తీసుకున్నాడో చిన్న చిన్న సైజులు తగ్గించిన కొద్దీ ఈజ్ టేకింగ్ మచ్ టైం. మళ్ళీ అయిపోయిన తర్వాత మొత్తం నిండిపోయిందని చెబుతాడు, ఇంకేమి లేదు నింపడానికి అంటాడు. ఓకే నో ప్రాబ్లం, బ్రింగ్ ద శాండ్, శాండ్ తీసుకొచ్చి శాండ్తో నింపమంటాడు, మళ్ళా శాండ్తో నింపడానికి మళ్ళీ టైం ఎక్కువ తీసుకుంటాడు, మొత్తం నిండిపోయింది. అంటే చూడండి ఇక్కడ మనం ఎంత చదివినా చదవాల్సింది ఇంక ఏదో ఒకటి ఉంటుంది అనడానికి ఎగ్జాంపుల్ ఇది, ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాలనడానికి ఎగ్జాంపుల్ ఇది. అయిపోయింది మొత్తం నిండిపోయింది అంటాడు. తర్వాత ఏం చేస్తాడు, నీళ్లు పెడతాడు, ఆ నీళ్లతో నింపడానికి మళ్ళీ చాలా టైం తీసుకుంటాడు. అంటే ఒక డ్రమ్ముని బ్యారెల్ని నింపడానికి ఎంత టైం తీసుకున్నాడో చూడండి, విత్ డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్. డ్రమ్ సైజు మనకి తెలుస్తూనే ఉంది, మన మెదడు సైజు మనకి తెలియదు, అందరూ ఒకటే సైజు ఉన్నా.
సో మనం నేర్చుకుంది తక్కువ, నేర్చుకోవాల్సింది ఎక్కువ. నేర్చుకుంది ఇదే, నాకు మొత్తం వచ్చు, నాకు అన్నీ వచ్చేసినాయి, నేను ఇంకా నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అని అనుకున్న వాళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటారు. నేను నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి, నేను ఇంకా పైకి వెళ్ళాలి అని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ నేర్చుకునే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొచ్చి చాలా ఉన్న స్థితికి వెళ్తారని ఆశిస్తూ, ఆ విధంగా మీరందరూ వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఏ గుడ్ ఫ్యూచర్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ ఫర్ కమింగ్ ఇయర్స్. అందరికీ, మీరందరికీ ఎగ్జామినేషన్స్ బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని. ఒకవేళ ఏదన్నా మీరు అనుకున్న మార్క్స్ రాకపోతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, దాంతోనే లైఫ్ కాదు. వీ హ్యావ్ సో మచ్ టైమ్, సో మచ్ లైఫ్, నో ప్రాబ్లం. సో వీ నీడ్ నాట్ ఫీల్, వీ విల్ ట్రై, బట్ ఇఫ్ యూ వోంట్ గెట్ డోంట్ ఫీల్. సో హ్యాపీ, అందరూ హ్యాపీగా ఉండండి, మంచి రిజల్ట్ తీసుకురండి, మంచి భవిష్యత్తుని మీ అందరికీ, హ్యావ్ ఎ గుడ్ ఫ్యూచర్. నౌ మా విద్యార్థిని విద్యార్థులను ఆశీర్వదించవలసిందిగా, ఎందుకంటే సార్ ముందే చెప్పారు, ఎందుకంటే రంజాన్ టైం, సో ఆయన చాలా బిజీగా ఉన్నారు. సో దాదాపుగా 2 times రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకున్నారు. సో ఆయన సమయాన్ని మనం ఎక్కువ చూడకూడదు కాబట్టి మా ఇమామ్ సార్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మా విద్యార్థిని విద్యార్థులని తమ బ్లెస్సింగ్స్తో ఆశీర్వదించవలసిందిగా సార్ని రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సార్. తెలుగు సార్ ప్లీజ్. ఆ పాయే ఇద్దరు బాత్ కర్ సక్తే ఉదర్ రైట్ ప్లీజ్. الحمد لله وكفى والسلام على عباده الذين اصطفى اما بعد فاعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وما خلقت الجن والانس الا ليعبدون فقد قال النبي صلى الله عليه وسلم طلب العلم فريضه على كل مسلم او كما قال عليه الصلاه والسلام. آئے ہوئے معزز مہمانوں اور طلباء اور طلباء کے سرپرست اور آئے ہوئے دائس پر بیٹھے ہوئے مہمان, یہ بات ہمارے ذہن میں ہونی چاہیے کہ ہمارے پروردگار نے ہمیں پیدا کیا, جانوروں کو علم کی ضرورت نہیں, پرندوں کو علم کی ضرورت نہیں. موسیٰ علیہ السلام سے موزس سے فرعون نے پوچھا کہ تمہارا پروردگار کون ہے, تو موسیٰ علیہ السلام نے کہا کہ میرا پروردگار وہ ہے جو پیدا کرنے کے بعد اس کو خود بخود علم دیتا ہے, جانوروں کو جینے کا ڈھنگ دیا, پرندوں کو اپنا گھونسلہ بنانے کا علم دیا, شہد کی مکھیوں کو اپنا محل بنانے کا علم دیا. జానవరం కో ఇల్మ్ కి జరుగుత నహీ, పైదాయిషి తౌర్ పర్ పుట్టినప్పటి నుండి వాళ్ళు అంత నేర్చుకుని ఉంటారు. మానవులకు శిక్ష కావాలి, ఆ శిక్ష 2 ప్రకారంగా ఉంది. ఒకటేమో దేవుని శిక్ష, దేవుణ్ణి ఎలా పాటించాలి ఆ శిక్ష. మరి ఈ లోకములో ఎలా మనం జీవితం గడపాలి ఆ శిక్ష. 2 శిక్షలు మనకు వచ్చాయి. పొట్ట నిండాలంటే దానికి కూడా శిక్ష కావాలి. అమెరికాలో సెలూన్ కొరకు, కటింగ్ హెయిర్ కటింగ్ సెలూన్ కొరకు 5 ఏళ్ళ వరకు శిక్ష దొరుకుతుంది. మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషికి ఎలా కాపాడాలి, దానికి శిక్ష ఉంది 5 ఏళ్ళు. లోకములో జీవితం గడపాలని శిక్ష ఉంది, ఆ శిక్ష కూడా మనకు ఇస్లాం నేర్పించాలి. దేవుని ఎలా పాటించాలి ఆ శిక్ష మనకు తెలవాలి. 2వది లోకములో మనం ఎలా జరగాలి,
ఎలా వ్యాపారం చేయాలి, ఎలా తల్లిదండ్రులకు మాట్లాడాలి, ఎలా నైబర్స్ తోటి ఉండాలి, ఆ శిక్ష కూడా ఇస్లాం నేర్పించింది. శిక్ష కంపల్సరీ ఉంది. ముందు శిక్ష వచ్చింది. ఏం శిక్ష వచ్చింది? ఇట్ ఈస్ రీడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ యువర్ లార్డ్ హూ క్రియేటెడ్ ఇక్రా బిస్మి రబ్బికల్లది ఖలఖ్. ఈ శిక్ష ముందు వచ్చింది. శిక్ష లేకుండా మానవుడు లేడు. శిక్ష మనకు కావాలి. అదేవిధంగా అందరికీ శిక్ష, అందరికీ శిక్ష, పిల్లలకు, పెద్దోళ్ళకు అందరికీ శిక్ష కావాలి. ఆ శిక్ష మనం నేర్చుకోవడానికి ఇక్కడ వచ్చాము. అందరితోటి నేను కోరుతున్నాను, మీరు హార్డ్ వర్క్ చేయండి, హార్డ్ వర్క్ చేయండి. ఈ హార్డ్ వర్క్ చేయడం మనకు, మన నేషన్కి, మన ఇండియాకి, అందరికీ పెద్ద దాఖలా తీసుకుపోతుంది శిక్ష. శిక్ష లేకుంటే మానవుడు లేడు. అదేవిధంగా మా ప్రొఫెట్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పింది, తలబుల్ ఇల్మి ఫరీదతున్ అలా కుల్లి ముస్లిం. ఇల్మ్ కా హాసిల్ కర్నా హర్ ముసల్మాన్ కే లియే జరూరీ హై. ఆజ్ హమ్ యే దేఖ్ రహే హై కి హమారే బచ్చే పఢాయి మే పీచే పడ్ రహే హై. ఉస్కీ వజహ్ యే హై కి హమారే ఘరో కే అందర్ హమారే బచ్చో కో జిందగీ గుజారనే కా తరీఖా నహీ బతాయా జా రహా హై, టైమ్ టేబుల్ నహీ బతాయా జా రహా హై. సోనే కా టైమ్ క్యా హోనా చాహియే, పఢ్నే కా టైమ్ క్యా హోనా చాహియే, ఖేల్నే కా టైమ్ క్యా హోనా చాహియే. హమారీ జిందగీ కో బర్బాద్ కర్నే వాలీ కోయి చీజ్ అగర్ ఆజ్ ఇస్ వక్త్ చల్ రహీ హై జిస్కా గలత్ ఇస్తేమాల్ హమ్ కర్ రహే హై వో మొబైల్ హై. మొబైల్ కా ఇస్తేమాల్ గలత్ కర్ రహే హై, వర్నా మొబైల్ తో బహుత్ సే కామ్ కే లియే, అచ్చే కామో కే లియే హమే దియా గయా థా. ఆయే హమ్ అప్నే ముల్క్ కా నామ్ బడాయే, హమ్ అప్నే ముల్క్ కీ కదర్ బడాయే. దూసరే ముల్క్ వాలే అప్నే ముల్క్ కే అందర్ అప్నే ముల్క్ కో ఆగే బడానే కే లియే, అప్నీ సొసైటీ కా నామ్ ఆగే కర్నే కే లియే ఔర్ లోగో కీ ఖిద్మత్ కర్నే కే లియే, హ్యూమనిటీ గ్రౌండ్స్ కే ఊపర్ ఉన్కో ఫాయిదా పహుంచానే కే లియే దూసరే లోగ్ కామ్ కర్ రహే హై. ఔర్ ఆజ్ హమ్ అప్నీ జిందగీ కో, అప్నే పైసే కో, అప్నే వక్త్ కో బర్బాద్ కర్కే జిందగీ గుజార్ రహే హై. ఆయే భాయ్యో, మే ఆప్సే గుజారిష్ కర్తా హూ కే ఆప్ ఆగే బడే ఔర్ ఆగే బడే ఔర్ బఢ్తే చలే జాయే, అప్నే ముల్క్ కా నామ్ ఊంచా కరే, అప్నే మా బాప్ కా నామ్ ఊంచా కరే. మే అప్నే బచ్చో సే హమేషా యే కహతా హూ, క్యా ఇంజనీరింగ్ కీ లైన్ మే జాతే హో, తుమ్ ఆవ్ ఐఏఎస్ బనో, ఐపీఎస్ బనో, ముల్క్ కా నామ్ ఊంచా కరో, అడ్మినిస్ట్రేషన్ లెవల్ కే ఊపర్ ఆప్ ఆవ్. యే టెక్నికల్ కోర్సెస్ కో ఛోడో, ఆగే బడో, అడ్మినిస్ట్రేషన్ కీ లెవల్ కే అందర్ ఆవ్ ఔర్ అప్నే ముల్క్ కీ హిఫాజత్ కే లియే జో జో చీజో కీ జరూరత్ హై, హాన్ రిసర్చ్ కీ జరూరత్ హై, రిసర్చ్ కే మైదాన్ మే ఆగే బడో ఔర్ అప్నే ముల్క్ కా నామ్ ఊంచా కరో ఔర్ అప్నే దీన్ కా, అప్నే మజహబ్ కా నామ్ ఊంచా కరో. హమారే మజహబ్ నే పఢాయి కే ఊపర్ జోర్ దియా హై, హమారే పైగంబర్ సల్లల్లాహు అలైహి వసల్లం కే ఊపర్ కురాన్ పాక్ రమజాన్ కే మహీనే మే నాజిల్ హువా హై ఔర్ యే కురాన్ పాక్ హమ్ హమారే లియే ఇస్ బాత్ కా సబక్ దేతా హై కే హమ్ లోగో కో సహీ మానా మే ఇన్సాన్ బనాయే, ఖుదా సే జోడే, ఖుదా సే తాల్లుక్ పైదా కరే. యే ఇల్మ్ హాసిల్ కర్నే కా మక్సద్ భీ యహీ బనాయే కి హమ్ అల్లాహ్ కో రాజీ కరేంగే, అల్లాహ్ కో ఖుష్ కరేంగే, అల్లాహ్ కీ పరస్తిష్ కరేంగే, అల్లాహ్ కో మానేంగే, అల్లాహ్ కే అహ్కామాత్ కే సాథ్ జిందగీ గుజారేంగే. యే హమారీ జిందగీ కా మక్సద్ హోనా చాహియే. హమ్ జో కామ్ కరే అల్లాహ్ కే లియే కరే, దునియా కే లియే నహీ, అబ్దుల్లాహ్ కే లియే నహీ, దునియా కో తరక్కీ దేనే కే లియే నహీ, అల్లాహ్ కో రాజీ ఔర్ ఖుష్ కర్నే కే లియే హమ్ యే కామ్ కర్నా హై. యే పఢాయి భీ మే యే కహతా హూ అక్సర్ హమారీ తక్రీర్ మే కి హమారీ జబాన్ సంస్కృత హై, హమారీ జబాన్ తెలుగు హై, హమారీ జబాన్ మరాఠీ హై, హమారీ జబాన్ కన్నడీ హై, హమారీ జబాన్ ఉర్దూ హై, హమారీ జబాన్ అరబీ హై. కోయి ఏక్ జబాన్ హమారీ నహీ హై, సారీ జబానే హమారీ హై ఔర్ సారీ జబానో కే ఊపర్ హమ్కో కంప్లీట్ అథారిటీ చాహియే, కంప్లీట్ తౌర్ పర్ హమ్ ఉస్కే ఊపర్ కాబూ పానా హై ఔర్ హమ్కో ఆగే సే ఆగే బన్నా హై. అల్లాహ్ తాలా సే దువా హై కే ఇన్ మెహనత్ కర్నే వాలో కీ మెహనతో కో అల్లాహ్ కబూల్ ఫర్మాయే ఔర్ ఇన్కి మెహనతో కో ఔర్ చాంద్ చాంద్ లగాయే. యే లోగ్ జో కామ్ కర్ రహే యే జిమ్మేదార్ కిస్మ్ కే ఆప్కో ఆగే బఢానే కీ కోషిష్ కర్ రహే హై, అల్లాహ్ తాలా ఇన్కి మెహనతో కో కబూల్ ఫర్మాయే
اور دوسری گزارش میں آخری میں ہمارے بچوں سے یہ کرتا ہوں کہ 100% رزلٹ لانے کی کوشش کیجیے, ان کی محنتوں کو آپ آگے بڑھائیے اور لوگوں کو یہ تاثر دیجیے کہ یہ لوگ جو محنت کر رہے ہیں ہم ان کی محنت کا پھل دینے کا ہم ارادہ کرتے ہیں. اللہ تعالیٰ سے دعا ہے کہ اللہ تعالیٰ ہمارے اس کالج کو اور اس کالج کے چلانے والوں کو ان کی عمروں میں برکت نصیب فرمائے, ان کی صحت میں برکت نصیب فرمائے, ان کو ترقیات سے سرفراز فرمائے اور ان کو آگے سے آگے بڑھنے کا موقع نصیب فرمائے. وآخر دعوانا الحمد للہ رب العالمین. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మా విద్యార్థిని విద్యార్థులు ఉద్దేశించి ఎలా ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ లెవెల్కి వెళ్ళాలి, మీరందరూ జీవితంలో మంచి హై లెవెల్స్ వెళ్ళాలని చెప్పి అందరిని ఉద్దేశించి చాలా చక్కగా చెప్పినందుకు మీకు మా విద్యార్థుల తరఫున, మా స్టాఫ్ మెంబర్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఐ రిక్వెస్ట్ బారీ సార్ ప్లీజ్ సార్కి చిన్న ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్. అప్ కర్లేజీ మళ్ళీ నుంచి కష్టం. అహ్మద్ సార్ దగ్గరలో ఉండి వచ్చేసేయండి ప్లీజ్. అహ్మద్ రైట్ సార్ బయటే చక్రవర్తి సార్ మీరు కూడా. థ్యాంక్ యూ సార్. నౌ ఐ రిక్వెస్ట్ పాస్టర్ సాబ్ టు సంతోషాన్ని మీరు కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉంటూ ఉన్నాను. మరి అక్కడ మనం చూస్తూ ఉన్నాం, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని మదర్ టంగ్ తప్పనిసరిగా మనం మన జీవితంలో నేర్చుకొని ఉండాలి. అది నేర్పిస్తుందే మన ఉపాధ్యాయులు. పితృదేవోభవ, తల్లిదండ్రులను గౌరవించాలి, తప్పనిసరిగా వారి అందు మనం నడవాలి. అది కూడా మన ఉపాధ్యాయులు మనకు నేర్పిస్తూ ఉన్నారు. చివరిగా ఆచార్య దేవోభవ అనగా గురువుగా వారు విద్యను అందిస్తూ ఉన్నప్పుడు వారి దగ్గర నేర్చుకున్నటువంటి దానినే రేపటి దినాన మనము పరీక్షల్లో పిల్లలుగా మనం రాయబోతున్నాం. ఇవన్నీ కూడా సత్ఫలితాలతో విజయవంతమైనటువంటి ఈ మొదటి 10వ తరగతి దశను ముగించుకోవడానికి బ్లెస్సింగ్స్, తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ ఉండాలి, టీచర్ల బ్లెస్సింగ్స్ ఉండాలి. అంతేకాదు దేవుని యొక్క ఆశీస్సులు కూడా, ఆశీర్వాదాలు కూడా ఉండాలి. మరి సమయంలో మీ మధ్యన నేను ఉన్నందుకే సంతోషిస్తున్నాను. ప్రత్యేకంగా ప్రతి తల్లిదండ్రులు పిల్లల యొక్క సంతోషాన్ని పంచుకునేటలో మరి ఇక్కడ చూస్తూ ఉంటే అన్ని రకాలైనటువంటి వాళ్ళం మనం ఉన్నాం. క్రిస్టియన్స్ ఉన్నాం, ముస్లిమ్స్గా ఉన్నాం, హిందూస్గా ఉన్నాం. కానీ చదువు మనకు నేర్పుతున్నటువంటి సత్యం ఏంటి అని అంటే, చదువును మీరు ప్రేమించండి, ప్రేమించి చదివినటువంటి ఆ చదువులు ప్రేమ కలిగి ఉండండి అని మన భారతదేశం కూడా మనకు నేర్పుతూ ఉంది. అదే భారతీయులందరూ నా సహోదరులు. నిజంగానే ఈ సహోదర ప్రేమభావాలు, ఈ భావాల్లో కలిగి ఉన్నటువంటి ఆత్మీయత, ఈ భావంలో కలిగి ఉన్నటువంటి తాత్పర్యం యొక్క జీవితం భవిష్యత్తు దినాల్లో విద్యార్థులు కలిగి ఉండాలని కోరుతూ ఉన్నాను. అంతేకాదు సార్ చెప్పినారు ఇంతకుముందు 10వ తరగతి అయిపోయిన తర్వాత స్వేచ్ఛ కొంత మట్టుకే ఉంటుంది, కానీ ఆ స్వేచ్ఛను స్వతంత్రంగా ధరించుకొని ఉండాలి తప్ప స్వేచ్ఛను అనవసరమైన విధంగా వాడుకోకూడదని. అనగా మనకు కలిగి ఉన్నటువంటి ఈ స్వతంత్రాన్ని మనం కలిగి ఉండాల్సినటువంటి సమాజ విలువలతో, నైతిక జీవితాలతో, ఆ దేశానికి కావచ్చు, ఇతరులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి చదువుల యొక్క ప్రత్యేకమైన విలువను తెలియజేస్తూ సమాజ జీవితంలో నైతికంగా బ్రతకాల్సినటువంటి జీవితంలోనికి వెళ్తున్నటువంటి వాళ్ళం. అంతేకాదు అకార్డింగ్ టు హోలీ బైబిల్ కూడా ఇదే చెప్తా ఉంది. అకార్డింగ్ టు బైబిల్ ప్రొవర్బ్స్ 1:2 ఏమని తెలియజేస్తుంది అంటే, మీకు జ్ఞానం అవసరం ఉన్నా,
మీకు వివేకం అవసరమున్నా మీరు నేర్చుకున్నట్టుకై రండి, నేర్చుకోండి. అదే మన విద్యాలయం. ఈ విద్యాలయాల్లో మనం నేర్చుకోవాలి. అంతేకాదు, ప్రతి తల్లిదండ్రులు గౌరవించే విధమున మన జీవితం నైతికంగా స్థిరపడాలి. మీరు రాయించిన పరీక్షలయందు మంచి ఉత్తీర్ణతో విజయవంతులుగా మీ సంతోషాన్ని మేము కూడా పంచుకోవడానికి ఎప్పుడు మీతోనే ఉంటామని తెలియజేస్తూ ఈ నాలుగు మాటలతో ముగిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ని కూడా ఒక చిన్న మా ఫెలిసిటేషన్ స్వీకరించుకుని రిక్వెస్ట్ చేస్తూ చక్రవర్తి సార్ అండ్ మై సెల్ఫ్. తర్వాత మన సార్ బ్లెస్సింగ్స్, ఆ తర్వాత హాల్ టికెట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంటుంది. నౌ ఐ విల్ ఇంట్రడ్యూస్ టుడేస్ చీఫ్ గెస్ట్ శ్రీ చిగురుపాటి వరప్రసాద్ గారు. చిగురుపాటి శ్రీ కృష్ణవేణి సిబిఎస్ఈ స్కూల్స్ క్యారీస్ ఫార్వర్డ్ ద లెగసీ ఆఫ్ చిగురుపాటి శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్స్ విచ్ ఆర్ ఇన్స్ట్రుమెంటల్ in creating a new trend in K-12 education, not just in United Andhra Pradesh, but also in entire South India. Since 1982, the school and many educational initiatives by Sri Chigurupara Prasad Garu have voyaged a new direction toward career and enhancing education. Saru Gurin Jappalanta, actually, my brother also worked in his institution. ఈ సెట్ అని ఉండేది ఇంతకుముందు, అంటే ఎంసెట్ కాకుండా ఈ సెట్ పాలిటెక్నిక్ తర్వాత ఇంజనీరింగ్కి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉండేది. అది త్రూ అవుట్ ద ఏపీలో ఒకే ఒక ఇన్స్టిట్యూషను కోచింగ్ సెంటర్ ఇచ్చేవాళ్ళు. దానికి మెయిన్ మూలస్తంభం మా ఈనాటి ముఖ్య అతిథి చిగురుపాటి వరప్రసాద్ గారేనండి. ఆయన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ని మెయింటైన్ చేయడమే కాకుండా లయన్స్ క్లబ్ ద్వారా కూడా సో మెనీ ప్రోగ్రామ్స్. వరప్రసాద్ చిగురుపాటి వరప్రసాద్ ఆఫ్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ ఇండియా వాజ్ ఎలక్టెడ్ టు సర్వ్ 2-year టర్మ్ యాజ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్ ఎట్ ద అసోసియేషన్ 86th ఇంటర్నేషనల్ కన్వెన్షన్ హెల్డ్ ఇన్ డెన్వర్ కొలరాడో యుఎస్ఏ June 30th to July 4th, 2003. ద పాస్ట్ డైరెక్టర్ Chigurupati is the founder and chairperson of a group of educational institutions. A member of Vijayawada, Velagapudi, Ramanaga Lions Club since 1985. Past director Chigurupati has held many offices within the association, including club president, district governor, and multiple council treasurer. Additionally, he has served as chairperson for both Lions District Serve Trust and Lions District Office Trust. In recognition of his service to the association, he has received numerous awards, including Club Best Line Award, 200% Attendance Awards, the Best Line of District Award, the Multiple Membership Growth Award, the International President's Medal, the International President's Leadership Award, 2 International President's Certificates of Appreciation, and Ambassador of God Will Award. The highest honor the association grants its members. He is also a progressive Melvin Jelson fellow. In addition to his line activities, the past director Chigurupati is active in numerous professional and community organizations, including serving as a principal of Sri Krishnaveni Educational Academy in Vijayawada and as a chairperson of Janakishan Samsthan in Hyderabad in the past. He served as a secretary of Teaching Staff Association at Velagapudi Rama Siddhartha Engineering College in Vijayawada and as chairperson of the Students Union at J&T Engineering College in Anantapur. Atavanti Mohonnath Vyakti Gatanlo Oka Lions Club program ki Sarni request cheyadam jarigindi.
నేను లయన్స్ క్లబ్ ప్రోగ్రామ్స్ రావట్లేదు, నీ స్కూల్ ప్రోగ్రామ్ ఏదైనా పెట్టు, డెఫినెట్గా వస్తానని చెప్పి ఆ రోజు నాకు మాట ఇచ్చారు సార్. ఆ మాటను పట్టుకొని మా ఈ బృహత్కరణ కార్యక్రమానికి మీరు వచ్చి మా విద్యార్థిని విద్యార్థులను మా విద్యార్థిని విద్యార్థి తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగించాలని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన ఒప్పుకున్నందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఐఎమ్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ఫుల్ టు మై చిగురుపాడు వరప్రసాద్ గారు. చిగురుపాడు వరప్రసాద్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే, అయినా ఆయన గురించి మీకు చెప్పాలి కాబట్టి తక్కువ సమయంలో చాలా తక్కువ చెప్పాను. సో అన్నిదా భావించబాకండి. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ చిగురుపాడు వరప్రసాద్ గారు టు అడ్రస్ ద అకేషన్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు జరుగుతుంది ఇక్కడ మా దగ్గర 40% జరుగుతుంది కాబట్టి జరుగుతుంటే ఆ యొక్క కృషి యొక్క విజిటో నాకు అర్థమవుతుంది. అందుకే మనస్ఫూర్తిగా అభినందిస్తూ కృష్ణమ్మ చూడకపోయినా అతను ఎప్పుడు ఒక్కసారి కూడా కలవకపోయినా మా విజయవాడ మనకు ఈ ప్రాంతంలో మంచి పురస్కారం కట్టిస్తున్న మా శాస్త్ర గారు అబ్బాయిని తెలవగాలి. అతను ఇంత 30 సంవత్సరాల నుంచి ఆ స్కూల్ నడుపుతూ స్కూల్ నడిపి ఇప్పుడు 20 ఆర్టికల్ ఇస్తున్న సందర్భాన్ని పేరెంట్స్ మీట్ని ఉద్దేశించి మాట్లాడమంటే నేను వచ్చిన దానికన్నా ఎక్కువ సంతృప్తితో ఆయన నాకు పరిచయం ఉన్నదానికన్నా ఎక్కువ సంతృప్తితో ఇప్పుడు చూస్తున్నట్టు భావించి ఆయన ఎప్పుడు నాకు పరిచయం ఉన్నట్టు భావించి మాట్లాడాలనిపించే ఫీలింగ్ వచ్చింది. అది ఆ కష్టం యొక్క మీరు తెలుసు కాబట్టి నాకు అందుకని మనస్ఫూర్తిగా ఆ స్కూల్ ఉన్నటువంటి ఒక కష్టం కాదు ఆ స్కూల్ టీచర్ కానీ అడ్మినిస్ట్రేషన్ వారి కానీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పరిశోధనకి కొంతమందికి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. అక్కడ కూర్చున్న తల్లిదండ్రులందరికీ కూడా నేను తెలియజేస్తాను మీ పిల్లలు ఈ రోజు రాసిన డెల్ పిల్లలు తదితర పరీక్షలు వాళ్ళ జీవితంలో ఒక మంచి మలుపు కావాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. టెన్త్ క్లాస్ పరీక్ష మంచి మలుపు అన్నింటి కూడా నాకున్న చిన్న అనుభవం ఒక మాట మాట్లాడతాను. నేను 53 సంవత్సరాల క్రితం టెన్త్ క్లాస్ పరీక్ష రాశాను పల్లెటూరులో. మా నాన్న కూడా నిజాన్ని మాత్రమే సంతకం కూడా చేయలేదు రైతు కుటుంబం. అలాంటప్పుడు గవర్నమెంట్ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్నాను ఉమ్మడి అనుభవిస్తూ నాకు టెన్త్ క్లాస్ 1 కావాల్సిన వచ్చాను. హలో కాన్ఫరెన్స్ లో ఉన్నాను కాబట్టి నేను నా భగవంతుల దయవల్ల మా టీచర్స్ చేసిన క్రమంలో మా స్కూల్ వాళ్ళు చేసిన కృషి వల్ల ఆ రోజు నా హెడ్మాస్టర్ పుష్పాలు అంటున్నారు. ఆయన యొక్క గొప్ప నాయకత్వంలో మా స్కూల్ ఇద్దరికి అంటే మా స్కూల్లో చదువుతున్న టెన్త్ క్లాస్ పిల్లలు ఇద్దరికి అంత స్టేట్ మొత్తంలో ఒక కటాఫ్ పాయింట్ వరకు నేర్చుకోవాలి మా ఇద్దరికి చదువుతున్న కాబట్టి టెన్త్ క్లాస్ మార్కులు చదువు ఏమీ చదువుకొని ఒక ఆహారం కూడా మా తల్లిదండ్రులు అయినప్పటికీ టీచర్స్ మంచివాడైతే ప్రిన్సిపల్ మంచివాడైతే స్కూల్ మంచిదైతే చాలా మంచి మార్పులు టెన్త్ క్లాస్ లో వస్తే జీవితం మొత్తానికి అది ఉపయోగపడుతుంది. అలాంటి మంచి మార్పు అవుతుందని నేను స్వయంగా మా టీచర్స్ ఇచ్చిన పలుకుంటున్నాను. కాబట్టి ఆ రకంగా ఆ రోజు నేను 600కి 53 సంవత్సరాల క్రితమే 600కి నాకు 442 మార్కులు వచ్చి ఇప్పుడు కూడా జరుగుతున్న 600 అప్పుడు కూడా జరిగినటువంటి మార్పులే. ఆ రోజు 400 ఏంటంటే స్టేట్ మొత్తంలో ఆ కొద్ది మందికి మాత్రమే వచ్చే టోటల్ అని అర్థం. ఇప్పుడు 580 వచ్చిన పట్ల ఆ 1 టాపర్స్ కావట్లేదు. ఆ రోజు అది మా స్కూల్ ఇద్దరికి వచ్చి నేను 7th క్లాస్ లో 8th క్లాస్ లో 9th క్లాస్ లో బ్లైండ్ అయిన టీచర్ చెప్పేది పాట అవడం వల్ల స్కూల్ ఫస్ట్ ర్యాంక్ పెట్టుకోవడం వల్ల 3 సంవత్సరాలు టెన్త్ క్లాస్ అంత మంచి మార్పు వస్తే అది నా జీవితాన్ని మార్చింది. ఎంతా చెప్తే మీ పిల్లలు కూడా టెన్త్ క్లాస్ మార్కుల జీవితంలో మంచి మార్పు చెప్పేటట్టుగా ఉండాలని
భగవంతుని కోరుకుంటూ ప్రార్థిస్తూ ఆ పిల్లల్ని ఆశీర్వదించడానికి ఎగ్జాంపుల్ చెప్పాను, నా సొంత ఎగ్జాంపుల్. దానివల్ల నేను ఇంటర్మీడియట్ లో మళ్ళీ తెలుగు మీకు చదువుతున్నాను, ఎక్కడో పక్క ఉండేది. మా ఇంట్లో వాళ్ళు ఏమి చెప్తూ ఎవరు చెప్పమని పలాంటి చెప్తారు. అక్కడ వచ్చిన పట్టు వెళ్ళి తెలుగు మీడియం ఇంటర్మీడియట్ చదువుకున్నాను. అక్కడ చదువుకున్నా కూడా నాకు నాకు ఇంజనీరింగ్ మొత్తం ఇంజనీరింగ్ మెరిట్ లో సీట్ వచ్చింది. ఇంజనీరింగ్ మెరిట్ లో సీట్ వస్తే ఆ ఊరు పేరు ఎక్కడన్నా బస్సు అయితే ఎలక్కాలని కూడా మా ఇంట్లో వాళ్ళకి తెలియదు. అనంతపూర్ వెళ్ళి జయంతి అక్కడ సీట్ వస్తే మా ఇంట్లో తెలియకపోతే ఎవరో ఇచ్చి పంపించారు. మా అబ్బాయి కాస్త అక్కడ జైలు చేశారండి, మా జైలు చదువుకోలేదు అని వెళ్ళి అక్కడ జైలు జాయిన్. మా ఇంట్లో చదువుకోలేదు కాబట్టి అమ్మాయిని కూడా తోడు రాలేకపోయారు, ఎవరు ఇచ్చి పంపించారు తెలియక. అలాంటి కాలేజీలో చదువుకుని ఆ కాలేజీకి 5వ సంవత్సరం అయ్యేటప్పటికి స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ అయ్యాను. ఇవన్నీ కూడా 10th క్లాస్ లోపల మా స్కూల్లో వాళ్ళు నేర్పిన నాయకత్వ లక్షణాలే. మా స్కూల్లో కూడా నేను స్టూడెంట్స్ ప్రెసిడెంట్ ని, మా స్కూల్లో కూడా భారత్ స్కౌట్స్ లో నేను రాష్ట్రపతి నుంచి సర్టిఫికేట్ తెచ్చుకున్నాను. మా స్కూల్లో కూడా ప్రాథమిక మధ్యమ రాష్ట్ర ప్రవేశిక ఈ 4 పాస్ అయ్యాను. మా స్కూల్ హిందీ మాస్టారు మంచి ఆయన కాబట్టి, అంటే మా స్కూలు 10th క్లాస్ అయ్యేటప్పటికి నాకు 4 రకాల మేలు చేసింది. ఒకటి 10th క్లాస్ మార్కుల్లో నేను గవర్నమెంట్ పెట్టే మార్కులు టోటల్ గా బాగా మార్కులు రావటం. రెండోది భారత రాష్ట్రపతి నుంచి భారత స్కౌట్స్ లో సర్టిఫికేట్ రావడం. మూడోది హిందీ పరీక్షలు ప్రాథమిక మధ్యమ రాష్ట్ర కూడా పాస్ అవుతాం మా హిందీ మాస్టర్ కృషి వల్ల, అది మా స్కౌట్స్ మాస్టర్ కృషి వల్ల. 4 మా ప్రిన్సిపాల్ గారు ప్రోత్సహించబట్టి స్టూడెంట్స్ యూనియన్ నాయకుడిగా కూడా నేను మా స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్. అంటే చదువుతో పాటు 4 రకాల నాకు మంచి చేసి మా స్కూల్ నన్ను బయటకు పంపించింది. మీ బిడ్డలకు కూడా మీ ప్రిన్సిపల్ ఈ ప్రిన్సిపాల్ గారి నాయకత్వంలో అలాంటి ఆల్రౌండ్ పర్సనాలిటీతో ఈ రోజు పిల్లలు పరీక్షలకు వెళ్తున్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మా ఇక్కడ మా బెదవాడలో సిద్ధార్థ ప్రిన్సిపల్ శాస్త్రి గారు అంత ఆల్రౌండర్, అంటే మీ కృష్ణమోహన్ నాన్నగారు కాబట్టి ఆ జీన్స్ వచ్చిన కృష్ణమోహన్ కూడా అలా ఆల్రౌండర్ తయారు చేసి ఒక స్కూల్ నడుపుతున్నాడేమోనని నమ్మి ఈ మాట చెప్తున్నాను నేను. అంతగా తెలియకపోయినా నాకు కాబట్టి పిల్లలందరికీ చదువు ఎంత ముఖ్యం, 10th క్లాస్ పరీక్ష ఎంత ముఖ్యం, దాంట్లో మంచి మార్కులు ఎంత ముఖ్యం, చదువుతో పాటు మిగతా విషయాలు కూడా నాయకత్వం కూడా ఎంత ముఖ్యం అన్నది ఈ మరి నాకు భగవంతుడు మా స్కూల్లో వాళ్ళు నేర్పిన ఎగ్జాంపుల్ ని మీకు చెప్తున్నాను. ఇంకా ఆ చదువు యొక్క ఫలితం అంతటితో ఆగలేదు. నేను మెరిట్ లో ఇంజనీరింగ్ చదువుకున్నాను, మెరిట్ లో ఎంటెక్ చదువుకున్నాను, ఇంజనీరింగ్ కాల లెక్చర్ గా చేరాను. అన్ని మెరిట్లోనే 10th క్లాస్ వరకు నాకు వచ్చిన పునాది మాత్రమే. మా అమ్మ చదువుకోకపోయినా 10th క్లాస్ వరకు మా టీచర్స్ నేర్పిన దాన్ని బాగా నేర్చుకున్నాను కాబట్టి దాని ప్రభావం ఎన్నిట్లోనో పడింది. అంతటితో ఆగలేదు, కృష్ణవేణి ఇన్స్టిట్యూట్స్ ను స్టార్ట్ చేసి 100,000 మందికి చదువు చెప్పగలిగాం. 32,000 మంది 10th క్లాస్ పిల్లల్ని పరీక్షకు పంపించగలిగాం. తాపీలు కొట్టించకుండా, మాల్ ప్రాక్టీస్ చేయకుండా, పేపర్లు లీక్ లో ఉండకుండా 40 ఏళ్ళు ప్రైవేట్ విద్యా సంస్థ నడిపి 32,000 మంది 10th క్లాస్ పబ్లిక్ పరీక్షలు పంపించిన ఏకైక విద్యా సంస్థ బెజవాడ చరిత్రలో, విజయవాడ చరిత్రలో ఈ కృష్ణవేణి ఒక్కటే. అంత సంతృప్తిగా మీతో షేర్ చేసుకున్నా. కాపీలు కొట్టించకుండా చదువు చెప్పడం అనేది ముఖ్యం, మాల ప్రాక్టీస్ లేకుండా చదువు చెప్పడం అనేది ముఖ్యం, నీతి నిజాయితీలతో పని చేయడం అనేది ముఖ్యం. కాబట్టి 40 సంవత్సరాల పాటు 10th క్లాస్ బ్యాచ్లను ఇలా పబ్లిక్ పరీక్షలకు పంపించి బెజవాడ మొత్తంలో ఇలా మంచి పేరు తెచ్చుకుంటే భగవంతుడు మళ్ళీ గిఫ్ట్ ఇచ్చాడు. నేను కృష్ణా గుంటూరు రెండు జిల్లాలకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచాను. సారా ఇవ్వకుండా డబ్బు ఇవ్వకుండా ఎలక్షన్ లో గెలిచేది ఒకే ఒక్క ఎమ్మెల్సీ పోస్ట్, అది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. నేను ప్రొఫెసర్ నాగేశ్వర గారు, సుక్కా రామయ్య గారు అందరం ఒకేసారి శాసన మండలిలో మేమందరం శాసన మండలికి ఎలక్ట్ అయ్యాం. 2007లో శాసనమండలి కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు రాజకీయాలు ఖచ్చితంగా నాబోటి వాళ్ళం, అప్పుడు ఎలక్ట్ కాగలిగాం. ఇప్పుడంతా రాజకీయం అంతా డబ్బుమయం, మరి సారామయం, మరి లేకపోతే మరి క్యాస్ట్ మయం, లేకపోతే రకరకాల రాజకీయ క్రీడలు అయిపోయింది దేశం అంతా. మరి అలాంటి సందర్భంలో చదువు నుంచి 10th క్లాస్ మార్కులు బాగా తెచ్చుకుంటే, చదువు 10th క్లాస్ లోపలే స్కూల్లోని నాయకత్వ లక్షణాలు నేర్చుకుంటే ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో కూడా 6 సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా చేసే అవకాశం నాకు వచ్చింది. లయన్స్ క్లబ్ లో 54 దేశాలకి
ఇంటర్నేషనల్ డైరెక్టర్ గా పనిచేసే అవకాశం వచ్చింది. మరి ఆ రకంగా 54 దేశాలు తిరుగుతూ అమెరికా, కెన్యా, కెమెరా, మరి ఉగాండా, జపాన్, కొరియా, అన్ని దేశాలు, మన బంగ్లాదేశ్, పాకిస్తాన్, అన్ని తిరుగుతూ మీ బోధన కూడా వచ్చాను నేను లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ గా. అక్కడ ఉన్న ఒక ఐ హాస్పిటల్ కూడా విజిట్ చేశాను. అక్కడ మరి బసవేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒక లయన్స్ క్లబ్ గవర్నర్ బసవేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నడుతున్న ఐ హాస్పిటల్ కూడా విజిట్ చేశాను లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ గా. సో ఆ రకంగా నేను మరి భగవంతుడు ఎన్ని నాకు చదువు వల్లే ఇచ్చాడు, చదువు వల్లే ఇచ్చాడు. ఇది ప్రత్యక్షంగా నాకు మరి బోధన అంటే ఏంటో తెలియదు, కానీ లయన్స్ క్లబ్ ద్వారా అవకాశం వచ్చింది. నాకు అమెరికా అంటే ఏంటో తెలియదు, లయన్స్ క్లబ్ వల్ల అవకాశం వచ్చింది. నాకు మా ఇంట్లో ఎవరు వార్డు మెంబర్ కూడా దిగలవులో, మాకెవరు సర్పంచ్ కూడా లేదు, మాది రాజకీయ కూటమి కాదు. కానీ ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి 6 ఏళ్ల పాటు మేధావులతో పాటు నేను కూడా శాసన మండలిలో పనిచేసే అవకాశం వచ్చింది. కాబట్టి ఇవన్నీ చదువు వల్ల వచ్చిన ప్రయోజనాలు. భగవంతుడు దయతో ఇక్కడ మీ స్కూల్లో కూడా, కృష్ణమోహన్ గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ స్కూల్లో కూడా టీచర్స్ యొక్క కృషి వల్ల మీ పిల్లలు కూడా రత్నాల్లాగా తయారవ్వాలని, చదువుతో పాటు నాయకత్వ లక్షణాలు కూడా నేర్చుకోవాలని, అవి జీవితంలో అనేక రకాల మంచి అవకాశాలు వాళ్ళకి ఇప్పించాలని భగవంతుడి దయతో అవన్నీ సాధ్యమవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇప్పుడున్న కాలంలో మంచి అవకాశాలు ఏంటి? ఆ రోజుల్లో నేను ఎంటెక్ చదివితే మా ఊరు చుట్టుపక్కల 40 మంది నేను ఒక్కడిని ఎంటెక్ చదివింది. ఆ రోజుల్లో అంత గొప్ప ఎంటెక్ చదివితే ఇప్పుడు మరి ఎంటెక్ చదివిన వాళ్ళు కూడా, ఎంటెక్ చదివిన వాళ్ళు, బీటెక్ చదివిన వాళ్ళు కూడా చిన్న చిన్న ఉద్యోగం వస్తే చాలనుకుంటున్న రోజులు. అట్లాగే చదువుతో సంబంధం లేకుండా పెద్ద పెద్ద అవకాశాలు కూడా నైపుణ్యతతో ప్రయత్నం చేస్తున్న రోజులు. ఇవాళ ఉద్యోగం అంటే మామూలు విషయం కాదు. నాయకుడు అంటే అర్థం రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకులు పెద్దగా విలువ లేదు కొద్ది మందికి తప్పితే. దేశమంతా, ఇండియా లాంటి కంట్రీలో రాజకీయ నాయకులకు పెద్దగా విలువ లేదు. కాబట్టి ఈ విలువ అన్నది ఎక్కడ, ఈ విలువ అన్నది ఎక్కడో దాన్ని చూడాలి. గూగుల్లో కనుక సీఈఓ అయితే, మైక్రోసాఫ్ట్ సీఈఓ అయితే మన 100 మంది MPలు 100 మంది 10 మంది మంత్రుల కన్నా జీతం కన్నా ఎక్కువ. ఒక్క మైక్రోసాఫ్ట్ సీఈఓ ఉద్యోగస్తుడికే, గూగుల్ ఉద్యోగస్తుడికే మరి తెలుగు వాడైనా ఇండియా వాడైనా అతని జీతం ఎంతంటే మన 100 మంది MPలకు ఎంత జీతం వస్తుందో అంత వస్తుంది. 10 మంది మంత్రులకు ఎంత వస్తుందో అంత వస్తుంది. 20 మంది కలెక్టర్లు, జిల్లా కలెక్టర్లకు, IAS ఆఫీసర్లకు కలిపి జీతం ఎంత వస్తుందో అంతకన్నా ఎక్కువ వస్తుంది. వాళ్ళు 5 ఫ్లైట్లు అయినా కొనగలరు, వాళ్ళ జీతం డబ్బుతోనే 5 ఎయిర్క్రాఫ్ట్లు కొనగలరు. మైక్రోసాఫ్ట్ సీఈఓ అయితే, గూగుల్ సీఈఓ అయితే అంటే అర్థం బోధనలో చదువుకుని, విజయవాడలో చదువుకుని, చదువు ద్వారానే మంచి అవకాశాలు పొందితే ఉద్యోగం ద్వారా కూడా ప్రపంచాన్ని శాసించగలిగే స్థితికి వెళ్ళొచ్చు అన్నది ప్రస్తుత కాలంలో అందరికీ అర్థమవుతుంది. కాబట్టి పెద్ద అవకాశాలు అంటే అర్థం, మంచి అవకాశాలు అంటే అర్థం రాజకీయ నాయకులు అవటం కాదు, మంత్రులు అవటం కాదు, ఇండియాలోనే ఏదో ఉద్యోగం చేయటం కాదు. మంచి అవకాశాలు అంటే అర్థం ప్రపంచం మొత్తం మెచ్చేటట్టుగా, సమరి మనం లంచాలు తీసుకోకుండా తప్పుడు పనులేమీ చేయకుండా 10 మందికి ఉపయోగపడే ఏ మంచి పనైనా, ఏ మంచి ఉద్యోగం అయినా, ఏ మంచి వృత్తి అయినా అది భగవంతుడు మెంచే మంచి అవకాశం అని. మీ బిడ్డలందరికీ భగవంతుడు మెచ్చే మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. ఇండియాలో ఉన్న పర్వాల, తెలంగాణలో ఉన్న పర్వాల, నిజాయితీ నీతి నిజాయితీలతో రాజకీయ నాయకుడైనా పర్వాల, నీతి నిజాయితీలతో ఉన్న IAS ఆఫీసర్ అయినా పర్ల, నీతి నిజాయితీలతో ఉన్న వ్యాపారస్తుడైనా పర్ల, నీతి నిజాయితీలతో ఉన్న ఉద్యోగస్తుడైనా పర్ల, ప్రపంచంలో ఎక్కడైనా పర్ల, అలా నీతి నిజాయితీలతో ఉండే ఒక మంచి వ్యక్తిగా తయారయ్యి ఆ తర్వాత సమాజానికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఇవాళ భగవంతుడికి దండం పెట్టుకుని కోరుకోవాల్సింది ఏంటంటే, బిడ్డలకు ఏ రకమైన భవిష్యత్తు కావాలని కోరుకోవాలంటే వాళ్ళ జీవితాంతం నీతి నిజాయితీలతో ఉండాలి, బ్రహ్మాండం వంటి వృత్తిలోకి వెళ్ళాలి, ఆ తర్వాత కమ్యూనిటీకి ఉపయోగపడాలి, ఎక్కడైనా సరే పేదవాళ్ళకు ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి. అబ్దుల్ కలాం ఆ రకంగా ఉపయోగపడ్డాడు. అబ్దుల్ కలాం ఎవరు మర్చిపోరు. అబ్దుల్ కలాం కులం లేదు, మతం లేదు, దేశం లేదు. అలాగే మహాత్మా గాంధీ మహాత్మా పేరు ఎందుకు ఇచ్చారు? ఆయన మహాత్ముడు కాబట్టి. మదర్ తెరిసాకు మదర్ తేనా ఎందుకన్నారు? ఆవిడ అలాంటి తల్లి లాంటి పాత్ర పోషించిన అందరికి కాబట్టి. కాబట్టి కొద్ది మందికి ఏదైతే మదర్ తెరిసా, మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం
వీళ్ళకి వాళ్ళు ముగ్గురు హిందువా క్రిస్టియనా ముస్లిమా అని ఎవరన్నా చూస్తే అది అజ్ఞానం కింద లెక్క. కాబట్టి కులంతో సంబంధం లేదు, మాతంతో సంబంధం లేదు, రాష్ట్రంతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు. అలాంటి మంచి వ్యక్తిత్వం కూడిన వ్యక్తులుగా తయారు తేవాలని ఇవాళ స్కూల్ పిల్లలందరికీ మనం ఆశీర్వదించి పంపించాలి. ఇలాంటి రోజున ఈ రోజున మనం కోరుకోవాల్సిన కోరిక అది టెన్త్ క్లాస్ పరీక్షలో బాగా మార్పు రావాల్సింది చిన్న కోరిక మాత్రమే. దాంతో పాటు వాళ్ళు రత్నాలాంటి పిల్లలు అవ్వాలన్నది పెద్ద కోరిక. రత్నాలాంటి పిల్లలంటే అర్థం బంగారు భవిష్యత్తు ఉండాలని, బంగారు భవిష్యత్తు అంటే అర్థం భగవంతుని మెచ్చే భవిష్యత్తు అని, బంగారు భగవంతుని మెచ్చే భవిష్యత్తు అంటే అర్థం సమాజానికి ఉపయోగపడే వ్యక్తిత్వం అని అర్థం. సమాజంలో ఉపయోగపడే ఉద్యోగం కానీ, సమాజానికి ఉపయోగపడే వ్యాపారం కానీ, సమాజానికి ఉపయోగపడే నాయకత్వ లక్షణాలతో కూడిన పదవి కానీ వాళ్ళకి రావాలని, అలాంటి మంచి మలుపు ఈ టెన్త్ క్లాస్ ద్వారా వాళ్ళకి రావాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి మరి నేను కూడా మరి ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో కూడా కలిపి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా 6 ఏళ్ల పాటు మీ తెలంగాణలో అయితే ప్రొఫెసర్ నాగేశ్వర గారు, మా ఆంధ్రప్రదేశ్ అయితే నాపోటి వాళ్ళు ఒకేసారి శాసన మండలికి ఎన్నికయ్యి రత్నాలాంటి పిల్లలు వారి దాని ఈ 4 ఉపయోగపడే 4 మంచి మాటలు చెప్పే ఉపాధ్యాయ వృత్తిలో మాపోటి వాళ్ళు ఉన్నప్పుడు అది ఇక్కడ నుంచి అమెరికా మాట్లాడేది ఈ మంచి మాటలే చెప్తాం, ఇక్కడ నుంచి రేపొద్దున ఎవరికైనా చంద్రమండలం ఏమో చెప్పాలన్నా ఇదే మంచి మాటలు చెప్తాం, మా ఊళ్ళో అయినా ఇదే మంచి మాటలు చెప్తాం, అమెరికాలో ఎవరికైనా మంచి మాట చెప్పాలని ఇదే చెప్తాం. ఒక్క మాట చెప్తాను, మా దగ్గర చదువుకున్న 32,000 మంది టెన్త్ క్లాస్ వాళ్ళలో ఇప్పుడు ఇంకో 5,000 మంది 6,000 మంది కాలేజీలో చదువుకున్నారు, మిగిలిన వాళ్ళలో 80% మా ఊళ్ళో కాకుండా దేశ విదేశాల్లో సెటిల్ అయిపోయారు. సగం మంది అమెరికాలోను ఆస్ట్రేలియా లండన్లోను సెటిల్ అయ్యారు. వాళ్ళలో ఎక్కువ మంది పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబాలే. కాబట్టి ప్రైవేట్ సంస్థలో చదువుకున్నా, ఏ సంస్థలో చదువుకున్నా, ఎక్కడ చదువుకున్నా, చదువుకునేది తల్లిదండ్రులు చదువున్నా లేకపోయినా, వాళ్ళకి డబ్బున్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా చదువు ద్వారా రత్నాలాగా తయారవచ్చు. కాబట్టి మేము ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మా ఊళ్ళో ఒక ఇంటర్నేషనల్ అంటే బాగా చదువుకున్న వాళ్ళ స్కూల్కి యానివర్సరీ జరిగితే, పేరెంట్స్ మీటింగ్ జరిగితే, టెన్త్ క్లాస్ వాళ్ళ హాల్ టికెట్ ఇస్తే 1,000 మంది పిల్లలుంటే 1,000 కార్లతో వస్తారు. టెన్త్ క్లాస్ అంటే 200 మంది ఉంటే 200 కార్లు వేసుకుని వస్తారు తీసుకెళ్ళటానికి. దానికి 1/2 కిలోమీటర్ దూరంలోనే మా స్కూల్లో రేకుల షెడ్లు మాత్రమే ఉన్నాయి. ఇన్ని 3-4 దశాబ్దాలు రేకుల షెడ్లే. మా స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ జరిగితే టెన్త్ క్లాస్ హాల్ టికెట్స్ ఇస్తే, నేను ఇందాక చెప్పిన స్కూలు చాలా మంచి స్కూల్, చాలా చాలా గొప్ప స్కూల్, అదంటే నాకు అంత ఇష్టం. కానీ ఆ స్కూల్లో యానివర్సరీ జరిగితే అన్ని కార్లో వస్తారు కోటేశ్వర్. మా స్కూల్లో యానివర్సరీ జరిగితే స్కూటర్ల మీద వస్తారు, చిన్న చిన్న మోపెడ్లో వస్తారు, ఆటోల్లో వస్తారు, రకరకాలుగా వస్తారు. మాకు 2 స్కూల్స్ ఉన్నాయి. ఒక స్కూల్లో సగం మంది మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, ఇంకో స్కూల్లో మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు. అసలు కోటేశ్వర్ల పిల్లలు పెద్దగా లేరు. అలా 41వ సంవత్సరం నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, కోటేశ్వర్ల పిల్లలు ఎలా సెటిల్ అవుతున్నారో టెన్త్ క్లాస్ తర్వాత మొత్తం ఇంటర్నేషనల్ స్కూల్ అయినా, ఢిల్లీ హైదరాబాద్ స్కూల్ అయినా, ఎక్కడో ఢిల్లీలో స్కూల్ అయినా, బోధన్లో స్కూల్ అయినా, ఏ స్కూల్ అయినా ఒకటే, మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ పిల్లలే కసితో చదువుతున్నారు. పేదవాళ్ళ పిల్లలు కూడా చాలా మంది కసితో చదువుతున్నారు. వాళ్లే బ్రహ్మాండ వంటి భవిష్యత్తు ఏర్పరచుకున్నారు. కాబట్టి ఎవరు అమెరికాలో మంచి పొజిషన్ లో ఉన్నారు, ఎవరు మైక్రోసాఫ్ట్ లో బాగా పనిచేస్తున్నారు, ఎవరు బ్రహ్మాండ ఉద్యోగంలో ఉన్నారంటే తల్లిదండ్రులు మిడిల్ క్లాస్ లో లోయర్ మిడిల్ క్లాస్ లో పేదవాళ్ళుగా ఉండి కసితో పట్టుదలతో చదివిన వాళ్ళ పిల్లలు మాత్రమే. అలాంటి పిల్లలు మాత్రమే గత 40 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా బాగా సెటిల్ అయ్యారు. ఈ మంచి మాట మీకు చెప్పాలన్న ఉద్దేశం తల్లిదండ్రులు. కాబట్టి తల్లిదండ్రుల ఆస్తులు కానీ, తల్లిదండ్రుల చదువులు కానీ, తల్లిదండ్రుల బోధాలు కానీ, తల్లిదండ్రుల బంగళాలు కానీ పొరపాటును కూడా పిల్లాడికి చదువులు ఇవ్వలేవు, క్రమశిక్షణ నేర్పలేవు. అవి ఉంటే ఇంకా ఒక రకంగా అహంకారం పెరుగుతుంది. భగవంతుడు అప్పుడప్పుడు చెబుతుంట, భగవంతుడు వరం ఇచ్చాడంట పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి, మీ పిల్లలకి పట్టుదలక కసిగా చదివితే బంగారు గోల్డ్ మెడల్స్ అన్ని మీ పిల్లలకి వచ్చు కాకాలి. అప్పుడు డబ్బున్న పిల్లలందరూ వెళ్ళి భగవంతుడి దగ్గర మొరపెట్టుకున్నారట, అయ్యా ఈ మధ్య కాలంలో మొత్తం గోల్డ్ మెడల్స్ అన్ని మార్కులు పేదవాళ్ళ మధ్యతరగతి పిల్లలకి వస్తాయి, మా వాళ్ళ గర్వంతో
మరి ముందుకు కనబడుతున్నారు, గంజి కనబడుతున్నారు, అహంకారంతో ఉంటున్నారు, మా వాళ్ళకి ఎక్కువ మంది చదువు రావట్లేదు, ఏం చేయాలని అడిగారండి. అడిగితే భగవంతుడు చెప్పారంట, మీ పిల్లల్ని కూడా ముందు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు కూడా నిజాయితీగా మీరు క్రమశిక్షణ నేర్చుకుని మీ పిల్లలు కూడా క్రమశిక్షణ పెంచితే వాళ్ళు కూడా వాళ్ళని తీసుకెళ్లి మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళ పిల్లలు బాగా చదివే వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని వాళ్ళతో పాటు మీ పిల్లలు కూడా అక్కడే చేర్పిస్తే వాళ్ళ సమక్షంలోనే బీపీ పిల్లలకు పెడితే అప్పుడు మీ పిల్లలు కూడా ఫస్ట్ ర్యాంకులు గోల్డ్ మెడల్స్ వచ్చేటట్టుగా ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. అందుకని గత 40 ఏళ్ల నుంచి ప్రత్యేకించి ఆంధ్ర తెలంగాణలో కోటీశ్వరులందరూ కూడా వెనకంటే మా అబ్బాయి ఊటీలో చదువుతున్నాడు అంటే గొప్ప అనుకునేవారు, మా అబ్బాయి ఢిల్లీలో చదువుతున్నాడు అంటే అబ్బో గొప్ప అనుకునేవారు. అవన్నీ పోయి 40 ఏళ్ల నుంచి పేదవాళ్ళ పిల్లలు మధ్యతరగతాల పిల్లలు ఏ స్కూల్లో చదువుకున్నారో తెలుసుకుని బాగా మంచి మార్కులు చదువుకున్న బ్యాచ్ ఎక్కడుందో తెలుసుకుని ఆడపిల్లలను కూడా అక్కడే దాచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే గత్యంతరం లేక ఈ రకమైన మాటలు 40 ఏళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో అయినా, లయన్స్ క్లబ్ మీటింగ్ లో అయినా, స్కూల్ యానివర్సరీలో అయినా, ఆ మరి విజయవాడలో అయినా, కృష్ణా జిల్లాలో అయినా, ఆంధ్రలో ఎక్కడికి వెళ్ళినా నాకు తెలిసిన 4 మంచి మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. తల్లిదండ్రుల్లో ఆత్మవిశ్వాసం పెంచడానికి, పేదవాళ్ల పిల్లల్లో కూడా ఆత్మవిశ్వాసం పెంచడానికి, మధ్యతరగతి పిల్లల్లో కూడా ఆత్మవిశ్వాసం పెంచడానికి, స్కై ఈజ్ ద లిమిట్, ఆకాశం ఎద్దన్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా మంచి అవకాశాలు వస్తాయి అని చెప్పడానికి. అంతేగాని డబ్బు ఉండాల పిల్లలకి వస్తాయని కాదు, డబ్బు ఉండాల పిల్లల కన్నా పేదవాళ్ళ పిల్లల మధ్య తర్వాత పిల్లలకి ఎక్కువ అవకాశాలు వస్తాయి 40 ఏళ్ల నుంచి. ఈ మంచి మాట అందరికీ చెప్పాలని, వాస్తవాన్ని తెలియజేయాలని నా ఉద్దేశం. కాబట్టి ఈ విజయసాయి స్కూల్ అని చూడండి ఎంత సెంటిమెంట్ గా ఎస్వీఎస్ స్కూల్ అని పెట్టుకున్నాడంట. వాళ్ళ నాన్న పేరు గారు కూడా, నాన్నగారి పేరు కూడా ఎస్వీఎస్ శాస్త్రి గారు. వాళ్ళ మదర్ పేరు కలిసి వచ్చేట్టు, వాళ్ళ నాన్నగారి పేరు కలిసి వచ్చేట్టు, వాళ్ళ నాన్నగారు మంచి ప్రిన్సిపాల్ కాబట్టి తండ్రికి తగ్గ కొడుకుగా ఆయన కూడా ఎస్వీఎస్ స్కూల్ అని పెట్టి ఎక్కడో విజయవాడ నుంచి ఎక్కడో నిజామాబాద్ బోధన వచ్చి అక్కడ 30 సంవత్సరాల నుంచి ఇన్ని వేల మందికి ఇట్ట చదువు చెప్తూ ఉంటున్నా ఆయన జీవితం ధన్యమైందని చెప్తున్నాను, జీవితం ధన్యమైందని చెప్తున్నాను. ఈ వృత్తిలోనే ఇలాగే కొనసాగమని, నీతి నిజాయితీలతో పనిచేయమని, అలాంటి రత్నం లాంటి పిల్లల్ని తయారు చేయమని కోరుకుంటూ స్టాఫ్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ పిల్లలందరికీ బంగారు భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దీని గురించి ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయారు సార్, ఒక 2 నిమిషాలు సార్. యాక్చువల్గా అందుకని ఇప్పుడు జరుగుతుంది ఇక్కడ మా దగ్గర 40 ఏళ్ల జరుగుతుంది. కాబట్టి వేరే వాళ్ళకి జరుగుతుంటే ఆ యొక్క కృషి యొక్క విజయంతో నాకు అర్థమవుతుంది. అందుకే మనస్ఫూర్తిగా అభినందిస్తూ కష్టం చూడకపోయినా అతను ఎప్పుడు ఒక్కసారి కూడా తెలవకపోయినా మా విజయవాడ మా మనకు ఈ ప్రాంతంలో మంచి ప్రిన్సిపాల్ కట్టించిన మా శాస్త్రి గారు అబ్బాయిని తెలవగాని అతను ఇంత 30 సంవత్సరాల నుంచి ఆ స్కూల్ నడుపుతూ స్కూల్ నడిపి ఇప్పుడు 20 సంవత్సరాలు సందర్భాన్ని పేరెంట్స్ మీటింగ్ ఉద్దేశించి మాట్లాడమంటే నేను వచ్చిన దానికన్నా ఎక్కువ సంతృప్తితో, ఆయన నాకు పరిచయం ఉన్నటువంటి ఎక్కువ సంతృప్తితో, మీకు చూస్తున్నట్టు భావించి ఆయన ఎప్పుడూ నాకు పరిచయం ఉన్నట్టు భావించి మాట్లాడాలనిపించే ఫీలింగ్ వచ్చింది. అది ఆ కష్టం యొక్క మీరు తెలిసి కాబట్టిన అందుకే మనస్ఫూర్తిగా ఆ స్కూల్ ఉన్నటువంటి ఒక కష్టం కాదు ఆ స్కూల్ టీచర్ కానీ అడ్మినిస్ట్రేషన్ వారి కానీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక మంచి మలుపు కావాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. క్లాస్ పరీక్ష మంచి మలుపు అనే కూడా నాకు వచ్చిన అనుభవం ఒక మాట్లాడతాను. నేను 53 సంవత్సరాల క్రితం క్లాస్ పరీక్ష రాశాను పల్లెటూరులో. మా నాన్న కూడా నిజాన్ని మాత్రమే సందేహం కూడా చేయలేదు, రైతు కుటుంబం. అలాంటప్పుడు గవర్నమెంట్ స్కూల్లో టెన్త్ చదువుతున్నా ఉమ్మడి ఎంతో నాకు టెన్త్ క్లాస్ 1 టాపర్స్ గా వచ్చాను. హలో జూమ్ కాన్ఫరెన్స్ లో ఉన్నాను కాబట్టి నేను నా భగవంతుల దయ వల్ల మాకు
గొప్ప నాయకత్వంలో మా స్కూల్ ఇద్దరికి కాబట్టి టెన్త్ క్లాస్ మార్కులు చదువు ఏమీ చదువుకొని ఒక ఆహారం కూడా మా తల్లిదండ్రులు అయినప్పటికీ టీచర్స్ మంచివాడైతే ప్రిన్సిపల్ మంచివాడైతే స్కూల్ మంచిదైతే చాలా మంచి మార్పులు టెన్త్ క్లాస్ లో వస్తే జీవితం మొత్తానికి ఉపయోగపడుతుంది. అలాంటి మంచి మార్పు అవుతుందని నేను స్వయంగా మా టీచర్స్ ఇచ్చిన తీర్పు పలుకుంటున్నాను. కాబట్టి ఆ రకంగా ఆ రోజు నేను 600కి 53 సంవత్సరాల క్రితమే 600కి నాకు 442 మార్కులు ఇప్పుడు కూడా జరుగుతున్న 600 అప్పుడు కూడా జరిగిన మార్కులే. ఆ రోజు 400 ఉందంటే స్టేట్ మొత్తంలో ఆ కొద్ది మందికి మాత్రం వచ్చే టోటల్ అని అర్థం. ఇప్పుడు 580 వచ్చిన పట్ల ఆ వనతి టాపర్స్ అవ్వలేదు. ఆ రోజు మా స్కూల్ ఇద్దరికి వచ్చి నేను 7th క్లాస్ లో 8th క్లాస్ లో 9th క్లాస్ లో బ్లైండ్ అయిన టీచర్ చెప్పేది పాట అవటం వల్ల స్కూల్ ఫస్ట్ ర్యాంక్ పెట్టుకోవటం వల్ల 3 కంపెనీలు 10th క్లాస్ మంచి మార్కులు వస్తే అది నా జీవితాన్ని మార్చింది. ఎంతా చెప్తే మీ పిల్లలు కూడా 10th క్లాస్ మార్కుల జీవితంలో మంచి మార్పు తిప్పేటట్టుగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ప్రార్థిస్తూ ఆ పిల్లల్ని ఆశీర్వదించడానికి ఎగ్జాంపుల్ చెప్పాను నా సొంత ఎగ్జాంపుల్. దానివల్ల నేను ఇంటర్మీడియట్ లో మళ్ళీ తెలుగు చదువుతున్నాను ఎక్కడో పక్క ఉండేది. మా ఇంట్లో వాళ్ళు ఎవరు చెప్పమంటే పలానా కూడా చెప్తారు. అక్కడ బచిలీపట్నం వెళ్ళి తెలుగు మీడియం ఇంటర్మీడియట్ చదువుతున్నాను. అక్కడ చదువుకున్నా కూడా నాకు ఇంజనీరింగ్ మొత్తం ఇంజనీరింగ్ మెడికల్ సీట్ వచ్చింది. ఇంజనీరింగ్ మెడికల్ సీట్ వస్తే ఆ ఊరు పేరు ఎక్కడ బస్ అయితే ఎలక్కాలని కూడా మా ఇంట్లో వాళ్ళకి తెలియదు. అనంతపూర్కి వెళ్ళి కాదండి అక్కడ సీట్ వస్తే మా ఇంట్లో తెలియకపోతే ఎవరో ఇచ్చి పంపించారు. మా అబ్బాయిని కాస్త అక్కడ జైలు చేశారండి మా జైలు చదువుకోలేదు అని వెళ్ళి అక్కడ జైలు చేయను. కానీ మా చదువు మా ఇంట్లో చదువుకోలేదు కాబట్టి అమ్మాయిని కూడా తోడు రాలేకపోయారు ఎవరో ఇచ్చి పంపించారు తెలియక. అలాంటి కాలేజీలో చదువుకుని ఆ కాలేజీకి 5వ సంవత్సరం అయ్యేటప్పటికి స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ అయ్యాను. ఇవన్నీ కూడా 10th క్లాస్ లోపల మా స్కూల్ వాళ్ళు నేర్పిన నాయకత్వ లక్షణాలే. మా స్కూల్లో కూడా నేను స్టూడెంట్స్ ప్రెసిడెంట్ ని, మా స్కూల్లో కూడా భారత్ స్కౌట్స్ లో నేను రాష్ట్రపతి నుంచి సర్టిఫికేట్ తెచ్చుకున్నాను. మా స్కూల్లో కూడా ప్రాథమిక మధ్యమ రాష్ట్ర ప్రవేశిక ఈ 4 పాస్ అయ్యాను. మా స్కూల్ హిందీ మాస్టారు మంచి ఆయన కాబట్టి అంటే మా స్కూలు 10th క్లాస్ అయ్యేటప్పటికీ నాకు 4 రకాల మేలు చేసింది. ఒకటి 10th క్లాస్ మార్కుల్లో నేను గవర్నమెంట్ పెట్టే మార్కులు టోటల్ గా బాగా మార్కులు రావటం. రెండవది భారత రాష్ట్రపతి నుంచి భారత్ స్కౌట్స్ లో సర్టిఫికేట్ రావడం. మూడవది హిందీ పరీక్షలు ప్రాథమిక మధ్యమ రాష్ట్ర కూడా పాస్ అవటం మా హిందీ మాస్టర్ కృషి వల్ల, అది మా స్కౌట్స్ మాస్టర్ కృషి వల్ల. 4 మా ప్రిన్సిపాల్ గారు ప్రోత్సహించబట్టి స్టూడెంట్స్ యూనియన్ నాయకుడిగా కూడా నేను మా స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్. అంటే చదువుతో పాటు 4 రకాల నాకు మంచి చేసి మా స్కూల్ నన్ను బయటకు పంపించింది. మీ బిడ్డలకు కూడా ఈ ప్రిన్సిపాల్ గారి నాయకత్వంలో అలాంటి ఆల్రౌండ్ పర్సనాలిటీతో ఈ రోజు పిల్లలు పరీక్షలు కడుతున్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మా ఇక్కడ మా బెదవాడలో సిద్ధార్థ ప్రిన్సిపాల్ శాస్త్రి గారు అంత ఆల్రౌండర్ అంటే మీ కృష్ణమోహన్ నాన్నగారు కాబట్టి ఆ జీన్స్ వచ్చిన కృష్ణమోహన్ కూడా అలా ఆల్రౌండర్ తయారు చేసి ఒక స్కూల్ నడుపుతున్నాడేమోనని నమ్మి ఈ మాట చెప్తున్నాను. నేను అంతగా తెలియకపోయినా నాకు కాబట్టి పిల్లలందరికీ చదువు ఎంత ముఖ్యం, 10th క్లాస్ పరీక్ష ఎంత ముఖ్యం, దాంట్లో మంచి మార్క్ ఎంత ముఖ్యం, చదువుతో పాటు మిగతా విషయాలు కూడా నాయకత్వ శక్తి కూడా ఎంత ముఖ్యం అన్నది ఈ మరి నాకు భగవంతుడు మా స్కూల్ వాళ్ళు నేర్పిన ఎగ్జాంపుల్ ని మీకు చెప్తున్నాను. ఇంకా ఆ చదువు యొక్క ఫలితం అంతటితో అడగలేదు. నేను మెరిట్ లో ఇంజనీరింగ్ చదువుకున్నాను, మెరిట్ లో ఎంటెక్ చదువుకున్నాను, ఇంజనీరింగ్ కల లెక్చర్ గా చేరాను. అన్ని మెరిట్లోనే 10th క్లాస్ వరకు నాకు వచ్చిన పునాది మాత్రమే. మా అమ్మ చదువుకోకపోయినా 10th క్లాస్ వరకు మా టీచర్స్ నేర్పిన దాన్ని బాగా నేర్చుకున్నాను కాబట్టి దాని ప్రభావం ఎన్నిట్లోనో పడింది. అంతటితో ఆగలేదు, కృష్ణవేణి ఇన్స్టిట్యూట్ ను స్టార్ట్ చేసి 100,000 మందికి చదువు చెప్పగలిగాం, 32,000 మంది 10th క్లాస్ పిల్లల్ని పరీక్షకు పంపించగలిగాం, తాపేలు కొట్టించకుండా
మాల్ ప్రాక్టీస్ చేయకుండా, పేపర్ లీక్ లో ఉండకుండా 47 ప్రైవేట్ విద్యా సంస్థ నడిపి 32,000 మంది 10th క్లాస్ పబ్లిక్ పరీక్షలు పంపించిన ఏకైక విద్యా సంస్థ గజవాడ చరిత్రలో, విజయవాడ చరిత్రలో ఈ కృష్ణవేణి ఒక్కటే. అంత సంతృప్తిగా మీతో షేర్ చేసుకున్నా. కాపీలు కొట్టించకుండా చదువు చెప్పడం అనేది ముఖ్యం, మాల ప్రాక్టీస్ లేకుండా చదువు చెప్పడం అనేది ముఖ్యం, నీతి నిజాయితీలతో పని చేయడం అనేది ముఖ్యం. కాబట్టి 40 సంవత్సరాల పాటు 10th క్లాస్ బ్యాచ్లను ఇలా పబ్లిక్ పరీక్షలకు పంపించి గజవాడ మొత్తంలో ఇలా మంచి పేరు తెచ్చుకుంటే భగవాడు భగవంతుడు మళ్ళీ గిఫ్ట్ ఇచ్చాడు. నేను కృష్ణ గుంటూరు రెండు జిల్లాలకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచాను. సారా ఇవ్వకుండా డబ్బు ఇవ్వకుండా ఎలక్షన్ లో గెలిచేది ఒకే ఒక్క ఎమ్మెల్సీ పోస్ట్, అది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. నేను ప్రొఫెసర్ నాగేశ్వర గారు, సుక్కా రామయ్య గారు అందరం ఒకేసారి శాసన మండలిలో మేమందరం శాసన మండలికి ఎలక్ట్ అయ్యాం. 2007లో శాసన మండలి కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు రాజకీయాలకు అతీతంగా నాబోటి వాళ్ళం అప్పుడు ఎలక్ట్ కాగలిగాం. ఇప్పుడంతా రాజకీయం అంతా డబ్బుమయం, మరి సారామయం, మరి లేకపోతే మరి క్యాస్ట్ మయం, లేకపోతే రకరకాల రాజకీయ క్రీడలు అయిపోయింది దేశం అంతా. మరి అలాంటి సందర్భంలో చదువు నుంచి 10th క్లాస్ మార్కులు బాగా తెచ్చుకుంటే, చదువు 10th క్లాస్ లోపలే స్కూళ్ళని నాయకత్వ లక్షణాలు నేర్చుకుంటే ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో కూడా 6 సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా చేసే అవకాశం నాకు వచ్చింది. లయన్స్ క్లబ్ లో 54 దేశాలకి ఇంటర్నేషనల్ డైరెక్టర్ గా పనిచేసే అవకాశం వచ్చింది. మరి ఆ రకంగా 54 దేశాలు తిరుగుతూ అమెరికా, కెన్యా, కెమెరా, మరి ఉగాండా, జపాన్, కొరియా, అన్ని దేశాలు, మన బంగ్లాదేశ్, పాకిస్తాన్, అన్ని తిరుగుతూ మీ బోధన కూడా వచ్చాను నేను లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ గా. అక్కడ ఉన్న ఒక ఐ హాస్పిటల్ కూడా విజిట్ చేశాను. అక్కడ మరి బసవేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, ఒక లయన్స్ క్లబ్ గవర్నర్ బసవేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నడుతున్న ఐ హాస్పిటల్ కూడా విజిట్ చేశాను లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ గా. సో ఆ రకంగా నేను, మరి భగవంతుడు ఇవన్నీ నాకు చదువు వల్లే ఇచ్చాడు. ఇది ప్రత్యక్షంగా నాకు మరి బోధన అంటే ఏంటో తెలియదు, కానీ లయన్స్ క్లబ్ ద్వారా అవకాశం వచ్చింది. నాకు అమెరికా అంటే ఏంటో తెలియదు, లయన్స్ క్లబ్ వల్ల అవకాశం వచ్చింది. నాకు మా ఇంట్లో ఎవరు వార్డు మెంబర్ కూడా దిగలవులో, మాకెవరు సర్పంచ్ కూడా లేదు, మాది రాజకీయ కుటుంబం కాదు. కానీ ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి 6 ఏళ్ల పాటు మేధావులతో పాటు నేను కూడా శాసన మండలిలో పనిచేసే అవకాశం వచ్చింది. కాబట్టి ఇవన్నీ చదువు వల్ల వచ్చిన ప్రయోజనాలు. భగవంతుడి దయతో ఇక్కడ మీ స్కూల్లో కూడా, కృష్ణమోహన్ గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ స్కూల్లో కూడా టీచర్స్ యొక్క కృషి వల్ల మీ పిల్లలు కూడా రత్నాల్లాగా తయారవ్వాలని, చదువుతో పాటు నాయకత్వ లక్షణాలు కూడా నేర్చుకోవాలని, అవి జీవితంలో అనేక రకాల మంచి అవకాశాలు వాళ్ళకి ఇప్పించాలని భగవంతుడి దయతో అవన్నీ సాధ్యం అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఇప్పుడున్న కాలంలో మంచి అవకాశాలు ఏంటి? ఆ రోజుల్లో నేను ఎంటెక్ చదివితే మా ఊరు చుట్టుపక్కల 40 మంది నేను ఒక్కడిని ఎంటెక్ చదివింది. ఆ రోజుల్లో అంత గొప్ప ఎంటెక్ చదివితే ఇప్పుడు మరి ఎంటెక్ చదివిన వాళ్ళు బీటెక్ చదివిన వాళ్ళు కూడా చిన్న చిన్న ఉద్యోగం వస్తే చాలనుకుంటున్న రోజులు. అట్లాగే చదువుతో సంబంధం లేకుండా పెద్ద పెద్ద అవకాశాలు కూడా నైపుణ్యతతో ప్రయత్నం చేస్తున్న రోజులు. ఇవాళ ఉద్యోగం అంటే మామూలు విషయం కాదు, నాయకుడు అంటే అర్థం రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకులు పెద్దగా విలువ లేదు కొద్ది మందికి తప్పితే, దేశం అంతా ఇండియా లాంటి కంట్రీలో రాజకీయ నాయకులకు పెద్దగా విలువ లేదు. కాబట్టి ఈ విలువ అన్నది ఎక్కడ, ఈ విలువ అన్నది ఎక్కడో దాన్ని చూడాలి. గూగుల్లో కనుక సీఈఓ అయితే, మైక్రోసాఫ్ట్ సీఈఓ అయితే మన 100 మంది ఎంపీలు 10 మంది మంత్రుల కన్నా జీతం కన్నా ఎక్కువ. ఒక్క మైక్రోసాఫ్ట్ సీఈఓ ఉద్యోగస్తుడికే, గూగుల్ ఉద్యోగస్తుడికే మరి తెలుగు వాడైనా ఇండియా వాడైనా అతని జీతం ఎంతంటే మన 100 మంది ఎంపీలకు ఎంత జీతం వస్తుందో అంత వస్తుంది, 10 మంది మంత్రులకు ఎంత వస్తుందో అంత వస్తుంది, 20 మంది కలెక్టర్లు జిల్లా కలెక్టర్లకు, ఐఏఎస్ ఆఫీసర్లకు కలిపి జీతం ఎంత వస్తుందో అంతకన్నా ఎక్కువ వస్తుంది. వాళ్ళు 5 ఫ్లైట్లైనా కొనగలరు, వాళ్ళ జీతం డబ్బుతోనే 5 ఎయిర్క్రాఫ్ట్లు కొనగలరు. మైక్రోసాఫ్ట్ సీఈఓ అయితే, గూగుల్ సీఈఓ అయితే అంటే అర్థం బోధనలో చదువుకుని, విజయవాడలో చదువుకుని, చదువు ద్వారానే మంచి అవకాశాలు పొందితే ఉద్యోగం ద్వారా కూడా ప్రపంచాన్ని శాసించగలిగే స్థితికి వెళ్ళొచ్చు అన్నది ప్రస్తుత కాలంలో అందరికీ అర్థమవుతుంది. కాబట్టి పెద్ద అవకాశాలు అంటే అర్థం
మంచి అవకాశాలు అంటే అర్థం రాజకీయ నాయకులు అవటం కాదు, మంత్రులు అవటం కాదు, ఇండియాలోనే ఏదో ఉద్యోగం చేయటం కాదు. మంచి అవకాశాలు అంటే అర్థం ప్రపంచం మొత్తం మెచ్చేటట్టుగా, సమరి మనం లంచాలు తీసుకోకుండా, తప్పుడు పనులేమీ చేయకుండా 10 మందికి ఉపయోగపడే ఏ మంచి పనైనా, ఏ మంచి ఉద్యోగం అయినా, ఏ మంచి వృత్తి అయినా అది భగవంతుడు మెంచే మంచి అవకాశం అని. మీ బిడ్డలందరికీ భగవంతుడు మెచ్చే మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. ఇండియాలో ఉన్న పర్వాల, తెలంగాణలో ఉన్న పర్వాల, నిజాయితీ నీతి నిజాయితీలతో రాజకీయ నాయకుడైనా పర్వాల, ఐఏఎస్ ఆఫీసర్ అయినా పర్లా, నీతి నిజాయితీలతో ఉన్న వ్యాపారస్తుడైనా పర్లా, నీతి నిజాయితీలతో ఉన్న ఉద్యోగస్తుడైనా పర్లా, ప్రపంచంలో ఎక్కడైనా పర్లా, అలా నీతి నిజాయితీలతో ఉండే ఒక మంచి వ్యక్తిగా తయారయ్యి ఆ తర్వాత సమాజానికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఇవాళ భగవంతుడికి దండం పెట్టుకుని కోరుకోవాల్సింది ఏంటంటే, బిడ్డలకు ఏ రకమైన భవిష్యత్తు కావాలని కోరుకోవాలంటే వాళ్ళ జీవితాంతం నీతి నిజాయితీలతో ఉండాలి, బ్రహ్మాండం వంటి వృత్తిలోకి వెళ్ళాలి, ఆ తర్వాత కమ్యూనిటీకి ఉపయోగపడాలి, ఎక్కడైనా సరే పేదవాళ్ళకు ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి. అబ్దుల్ కలాం ఆ రకంగా ఉపయోగపడ్డాడు. అబ్దుల్ కలాం ఎవరు మర్చిపోరు. అబ్దుల్ కలాం కులం లేదు, మతం లేదు, దేశం లేదు. అలాగే మహాత్మా గాంధీ మహాత్మా అని పేరు ఎందుకు ఇచ్చారు? ఆయన మహాత్ముడు కాబట్టి. మదర్ తెలిసాకు మదర్ పేరు ఎందుకన్నారు? ఆవిడ అలాంటి తల్లి లాంటి పాత్ర పోషించిన అందరికి కాబట్టి. కాబట్టి కొద్ది మందికి ఏదైతే మదర్ తెరిసా, మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం, వీళ్ళకి వాళ్ళు ముగ్గురు హిందువా, క్రిస్టియనా, ముస్లిమా అని ఎవరన్నా చూస్తే అది అజ్ఞానం కింద లెక్క. కాబట్టి కులంతో సంబంధం లేదు, మాతంతో సంబంధం లేదు, రాష్ట్రంతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు. అలాంటి మంచి వ్యక్తిత్వం కూడిన వ్యక్తులుగా తయారు తేవాలని ఇవాళ స్కూల్ పిల్లలందరికీ మనం ఆశీర్వదించి పంపించాలి. ఇలాంటి రోజున ఈ రోజున మనం కోరుకోవాల్సిన కోరిక అది, 10th క్లాస్ పరీక్షలో బాగా మార్పు రావాల్సింది చిన్న కోరిక మాత్రమే. దాంతో పాటు వాళ్ళు రత్నాలు లాంటి పిల్లలు అవ్వాలన్నది పెద్ద కోరిక. రత్నాలు లాంటి పిల్లలు అంటే అర్థం బంగారు భవిష్యత్తు ఉండాలని, బంగారు భవిష్యత్తు అంటే అర్థం భగవంతుడు మెచ్చే భవిష్యత్తు అని, భగవంతుడు మెచ్చే భవిష్యత్తు అంటే అర్థం సమాజానికి ఉపయోగపడే వ్యక్తిత్వం అని అర్థం. సమాజానికి ఉపయోగపడే ఉద్యోగం కాని, సమాజానికి ఉపయోగపడే వ్యాపారం కాని, సమాజానికి ఉపయోగపడే నాయకత్వ లక్షణాలతో కూడిన పదవి కాని వాళ్ళకి రావాలని, అలాంటి మంచి మలుపు ఈ 10th క్లాస్ ద్వారా వాళ్ళకి రావాలని భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి మరి నేను కూడా మరి ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో కడ కలిపి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా 6 ఏళ్ల పాటు మీ తెలంగాణలో అయితే ప్రొఫెసర్ నాగేశ్వర గారు, మా ఆంధ్ర నుంచి అయితే నాపోటి వాళ్ళు ఒకేసారి శాసన మండలికి ఎన్నికై రత్నాలు లాంటి పిల్లలు దాని ఈ 4 ఉపయోగపడే 4 మంచి మాటలు చెప్పే ఉపాధ్యాయ వృత్తిలో మాపోటి వాళ్ళు ఉన్నప్పుడు అది ఇక్కడ నుంచి అమెరికా మాట్లాడేది ఈ మంచి మాటలు చెప్తాం, ఇక్కడ నుంచి రేపొద్దున ఎవరికైనా చంద్రమండలం ఏమో చెప్పాలన్నా ఇదే మంచి మాటలు చెప్తాం, మా ఊళ్ళో అయినా ఇదే మంచి మాటలు చెప్తాం, అమెరికాలో ఎవరికైనా మంచి మాట చెప్పాలని ఇదే చెప్తాం. ఒక్క మాట చెప్తాను, మా దగ్గర చదువుకున్న 32,000 మంది 10th క్లాస్ వాళ్ళలో ఇప్పుడు ఇంకో 5,000 మంది 6,000 మంది కాలేజీలో చదువుకుంటున్నారు, మిగిలిన వాళ్ళలో 80% మా ఊళ్ళో కాకుండా దేశ విదేశాల్లో సెటిల్ అయిపోయారు. సగం మంది అమెరికాలోను, ఆస్ట్రేలియా, లండన్లోను సెటిల్ అయ్యారు. వాళ్ళలో ఎక్కువ మంది పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలే. కాబట్టి ప్రైవేట్ సంస్థలో చదువుకున్నా, ఏ సంస్థలో చదువుకున్నా, ఎక్కడ చదువుకున్నా, చదువుకునేది తల్లిదండ్రులు చదువున్నా లేకపోయినా, వాళ్ళకి డబ్బున్నా లేకపోయినా, ఆస్ట్రేలియా లేకపోయినా చదువు ద్వారా రత్నాల్లాగా తయారవచ్చు. కాబట్టి మేము ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మా ఊళ్ళో ఒక ఇంటర్నేషనల్ అంటే బాగా చదువుకున్న వాళ్ళ స్కూల్కి యానివర్సరీ జరిగితే, పేరెంట్స్ మీటింగ్ జరిగితే, 10th క్లాస్ వాళ్ళ హాల్ టికెట్ ఇస్తే 1,000 మంది పిల్లలు ఉంటే 1,000 కార్లతో వస్తారండి. 10th క్లాస్ అంటే 200 మంది ఉంటే 200 కార్లు వేసుకుని వస్తారు తీసుకెళ్ళటానికి. దానికి 1/2 కిలోమీటర్ దూరంలోనే మా స్కూల్ రేకుల షెడ్లు మాత్రమే ఉన్నాయి. ఇన్ని 3-4 దశాబ్దాలు రేకుల షెడ్లే. మా స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ జరిగితే 10th క్లాస్ హాల్ టికెట్స్ ఇస్తే, ఇందాక చెప్పిన స్కూల్ చాలా మంచి స్కూల్, చాలా చాలా గొప్ప స్కూల్, అదంటే నాకు అంత ఇష్టం. కానీ ఆ స్కూల్లో యానివర్సరీ జరిగితే అన్ని కార్లో వస్తారు కోటేశ్వర్లు. మా స్కూల్లో యానివర్సరీ జరిగితే స్కూటర్ల మీద వస్తారు, చిన్న చిన్న మోపెడ్లో వస్తారు, ఆటోల్లో వస్తారు, రకరకాలుగా వస్తారు. మాకు 2 స్కూల్స్ ఉన్నాయి. ఒక స్కూల్లో
సగం మంది మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, ఇంకో స్కూల్లో మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, అసలు కోటేశ్వరంలో పిల్లలు పెద్దగా లేరు. అలా 41వ సంవత్సరం నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, కోటీశ్వర్ల పిల్లలు ఎలా సెటిల్ అవుతున్నారో 10th క్లాస్ తర్వాత మొత్తం ఇంటర్నేషనల్ స్కూల్ అయినా, ఢిల్లీ హైదరాబాద్ స్కూల్ అయినా, ఎక్కడో ఢిల్లీలో స్కూల్ అయినా, బోధన్లో స్కూల్ అయినా, ఏ స్కూల్ అయినా ఒకటే, మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ పిల్లలే కష్టం చదువుతున్నారు. పేదవాళ్ళ పిల్లలు కూడా చాలా మంది కష్టతో చదువుతున్నారు. వాళ్లే బ్రహ్మాండ వంటి భవిష్యత్తు ఏర్పరచుకున్నారు. కాబట్టి ఎవరు అమెరికాలో మంచి పొజిషన్ లో ఉన్నారు, ఎవరు మైక్రోసాఫ్ట్ లో బాగా పనిచేస్తున్నారు, ఎవరు బ్రహ్మాండ ఉద్యోగంలో ఉన్నారంటే, తల్లిదండ్రులు మిడిల్ క్లాస్ లో లోయర్ మిడిల్ క్లాస్ లో పేదవాళ్ళుగా ఉండి కసితో పట్టుదలతో చదివిన వాళ్ళ పిల్లలు మాత్రమే, అలాంటి పిల్లలు మాత్రమే గత 40 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా బాగా సెటిల్ అయ్యారు. ఈ మంచి మాట మీకు చెప్పాలన్న ఉద్దేశం తల్లిదండ్రులకి. కాబట్టి తల్లిదండ్రుల ఆస్తులు గాని, తల్లిదండ్రుల చదువులు గాని, తల్లిదండ్రుల బోధాలు గాని, తల్లిదండ్రుల బంగళాలు గాని, పొరపాటును కూడా పిల్లాడికి చదువులు ఇవ్వలేవు, క్రమశిక్షణ నేర్పలేవు. అవి ఉంటే ఇంకా ఒక రకంగా అహంకారం పెరుగుతుంది. భగవంతుడు అప్పుడప్పుడు చెబుతుంట, భగవంతుడు వరం ఇచ్చాడంట పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి, మీ పిల్లలకి పట్టుదలక కసిగా చదివితే బంగారు గోల్డ్ మెడల్స్ అన్ని మీ పిల్లలకి వచ్చు కాక అని. అప్పుడు డబ్బులు లేని పిల్లలందరూ వెళ్ళి భగవంతుడి దగ్గర మొరపెట్టుకున్నారట, అయ్యా ఈ మధ్య కాలంలో మొత్తం గోల్డ్ మెడల్స్ అన్ని మార్పించి పేదవాళ్ళకి మధ్యతరగతి పిల్లలకి వస్తాయి, మా వాళ్ళకి గర్వంతో మరి ముందు కనబడుతున్నారు, గంజి కనబడుతున్నారు, అహంకారంతో ఉంటున్నారు, మా వాళ్ళకి ఎక్కువ మంది చదువు రావట్లేదు, ఏం చేయాలని అడిగారండి. అడిగితే భగవంతుడు చెప్పారంట, మీ పిల్లల్ని కూడా ముందు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు కూడా నిజాయించుకోండి, మీరు క్రమశిక్షణ నేర్చుకుని మీ పిల్లలు కూడా క్రమశిక్షణ పెంచితే వాళ్ళు కూడా వాళ్ళని తీసుకెళ్లి మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళ పిల్లలు బాగా చదివే వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని వాళ్ళతో పాటు మీ పిల్లలను కూడా అక్కడే చేర్పిస్తే వాళ్ళ సమక్షంలోనే పీపీ పిల్లలకు పెడితే అప్పుడు మీ పిల్లలు కూడా ఫస్ట్ ర్యాంకులు గోల్డ్ మెడల్స్ వచ్చేటట్టుగా ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. అందుకని గత 40 ఏళ్ల నుంచి ప్రత్యేకించి ఆంధ్ర తెలంగాణలో కోటీశ్వరులందరూ కూడా వెనకంటే మా అబ్బాయి ఊటీలో చదువుతున్నాడు అంటే గొప్ప అనుకునేవారు, మా అబ్బాయి ఢిల్లీలో చదువుతున్నాడు అంటే అబ్బో గొప్ప అనుకునేవారు. అవన్నీ పోయి 40 ఏళ్ల నుంచి పేదవాళ్ళ పిల్లలు మధ్యతరగతి పిల్లలు ఏ స్కూల్లో చదువుకున్నారో తెలుసుకుని, బాగా మంచి మార్కులు చదువుకున్న బ్యాచ్ ఎక్కడుందో తెలుసుకుని ఆడపిల్లలను కూడా అక్కడే దాచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే గత్యంతరం లేక ఈ రకమైన మాటలు 40 ఏళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో అయినా, లయన్స్ క్లబ్ మీటింగ్ లో అయినా, స్కూల్ యానివర్సరీలో అయినా, ఆ మరి విజయవాడలో అయినా, కృష్ణా జిల్లాలో అయినా, ఆంధ్రాలో ఎక్కడికి వెళ్ళినా నాకు తెలిసిన 4 మంచి మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. తల్లిదండ్రుల్లో ఆత్మవిశ్వాసం పెంచడానికి, పేదవాళ్ల పిల్లల్లో కూడా ఆత్మవిశ్వాసం పెంచడానికి, మధ్యతరగతి పిల్లల్లో కూడా ఆత్మవిశ్వాసం పెంచడానికి, స్కై ఈజ్ ద లిమిట్, ఆకాశం ఎద్దన్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా మంచి అవకాశాలు వస్తాయి అని చెప్పడానికి. అంతేగాని డబ్బు ఉండాల పిల్లలకి వస్తాయని కాదు, డబ్బు ఉండాల పిల్లల కన్నా పేదవాళ్ళ పిల్లల మధ్య తర్వాత పిల్లలకి ఎక్కువ అవకాశాలు వస్తాయి 40 ఏళ్ల నుంచి. ఈ మంచి మాట అందరికీ చెప్పాలని, వాస్తవాన్ని తెలియజేయాలని నా ఉద్దేశం. కాబట్టి ఈ విజయసాయి స్కూల్ ఆయన చూడండి ఎంత సెంటిమెంట్ గా ఎస్వీఎస్ స్కూల్ అని పెట్టుకున్నాడంట. వాళ్ళ నాన్న పేరు గారు కూడా, నాన్నగారి పేరు కూడా ఎస్వీఎస్ శాస్త్రి గారు. వాళ్ళ మదర్ పేరు కలిసి వచ్చేట్టు, వాళ్ళ నాన్నగారి పేరు కలిసి వచ్చేట్టు, వాళ్ళ నాన్నగారు మంచి ప్రిన్సిపాల్ కాబట్టి తండ్రికి తగ్గ కొడుకుగా ఆయన కూడా ఎస్వీఎస్ స్కూల్ అని పెట్టి, ఎక్కడో విజయవాడ నుంచి ఎక్కడో నిజామాబాద్ బోధన వచ్చి అక్కడ 30 సంవత్సరాల నుంచి ఇన్ని వేల మందికి ఇట్లా చదువు చెప్తూ ఉంటున్నా, ఆయన జీవితం ధన్యమైందని చెప్తున్నాను, జీవితం ధన్యమైందని చెప్తున్నాను. ఈ వృత్తిలోనే ఇలాగే కొనసాగమని, నీతి నిజాయితీలతో పనిచేయమని, అలాంటి రత్నం లాంటి పిల్లలను తయారు చేయమని కోరుకుంటూ, స్టాఫ్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, పిల్లలందరికీ బంగారు భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ, మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దీని గురించి ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయాను సార్, ఒక 2 నిమిషాలు సార్. యాక్చువల్గా అందరికి ఒకేసారి ఆల్ టికెట్స్, ఫస్ట్ హాస్టల్ డే స్కాలర్ కాదు, అందరికీ చెప్పాను. మనం 4:15కి స్టార్ట్ చేసాం, 5:15 మా సార్ యొక్క ఆశీర్వచనం 10 మినిట్స్ ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోతుంది, మీకేం ఇబ్బంది ఉండదు. ముస్లిం స్టూడెంట్స్ కూడా రోజాకి లేటు కాదు, ఎవ్రీథింగ్ విల్ బి సెట్ రైట్. దీనికి ఆయనకు మైక్ ఇచ్చే ముందు మా స్టాఫ్ మెంబర్స్ మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాను, ఏ సెక్షన్ విద్యార్థులని
తల్లిదండ్రులని ఈ ప్రోగ్రాం అయిపోగానే రూమ్ నెంబర్ 11లో తీసుకెళ్లి కూర్చోబెట్టండి. ఆ ఇన్ఛార్జెస్ ఎవరు? భారీ సార్ నమీరా మేడం గారు. అలాగే బి సెక్షన్ విద్యార్థులను ఇప్పుడు ఇక్కడ కూర్చున్న పేరెంట్స్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ కూర్చోబెట్టండి. తల్లిదండ్రులని సి దాని ముందు క్యారిడార్ డిఎఫ్ బయట అరేంజ్మెంట్ చేశారు మన స్టాఫ్ మెంబర్స్ అందరూ. ఆ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో ఆ క్లాస్ టీచర్సు వాళ్ళు వచ్చి ఆ పిల్లలు తెలుసు వాళ్ళు తల్లిదండ్రులని ఆ పిల్లల్ని పంపించి వాళ్ళ తల్లిని తీసుకురమ్మని చెప్పి అక్కడ ఏర్పాటు చేస్తే ఏర్పాటుకి ఒక 10 మినిట్స్ అవుతుందేమో కానీ హాల్ టికెట్ డిస్ట్రిబ్యూషన్ విత్ ఇన్ లెస్ టైమ్ యూ కెన్ కంప్లీట్. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మా వామన శర్మ గారిని మా పిల్లల్ని ఉద్దేశించి మా తల్లిని ఉద్దేశించి ఆశీర్వాదం చేయవలసిందిగా కోరుతున్నా. సభాయై నమః. కాలం పరమేశ్వర స్వరూపం. చాలా కాలమైపోయింది. సుదూర ప్రాంతాల నుంచి తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి వచ్చారు. వారందరికీ అఖండ ధన్యవాదాలు, అలాగే స్వాగతం, సుస్వాగతం. ఈ సంవత్సరం చదివిన 10వ తరగతి విద్యార్థులకు అఖండ ఆశీస్సులు. సహజంగా 15 సంవత్సరాలకి ఈ కార్యక్రమం జరుగుతుంది. నేను రావటం మీ అందరికీ ఆశీర్వచ ఇచ్చడం, అలాగే మీకు అత్యధిక మార్కులు రావటం కూడా నేను చూస్తున్నాను. నేనని చెప్తులేను, ఆ అమ్మవారు లలితా పరమేశ్వరి మీ అందరికీ ఆ పిల్లలకు 10x10 ఆ 10x10 రావస్తాయని ఎప్పుడు నేను చెప్తున్నాను. ఈ విధంగా ఈ సంవత్సరం కూడా ఒక 18 నుంచి 20 రావాలని కోరుతూ మీ అందరికీ ఒకటి ఎక్కువ చేసి తీసుకొని 1 నిమిషం లేదా 2 నిమిషాలు ఆశీస్సులు ఇచ్చి ఆపేస్తాను. దుర్గా, దుర్గా అంటే శబ్దం ఏంటి? అతి భయంకరమైన కష్టాలు తొలగిస్తాయి ఒక్కసారి దుర్గా అని. అంటే ఏదో నేను చెప్తున్నది కాదు, దాని ప్రమాణం కూడా చెప్తాను. సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్తాహీనో దేవి దుర్గే దేవి నమోస్తుదే. అటువంటి దుర్గమ్మ మనందరికీ మీ పిల్లలందరికీ చక్కగా ఎటువంటి భయం లేకుండా నిర్భయంగా పరీక్ష అంటే ఎంత గొప్పవాడికైనా అది భయంకర భయం వేస్తుంది. అటువంటి భయాలు లేకుండా మీరు యొక్క పరీక్ష నిర్విఘ్నంగా కొనసాగాలని మీ అందరికీ అంటే పిల్లలకు చక్కటి మీ పిల్లలు మాట్లాడకండి మీకోసమే. ఏ పిల్లలు మీరు మాట్లాడకండి ప్లీజ్. మీ యొక్క ఈ యొక్క ఆశీస్సులను దుర్గా సూక్తంతో ఈ యొక్క ఇవాళ మీకు ఆశీస్సులు అందిస్తున్నాను. ఓం జాతవేదసే సునవామ సోమ మరాతీయతో నిదహాతి వేద సనః పరిషతి దుర్గాణి విశ్వ నావేవ సింధున్ దురితాత్యగ్ని తామగ్నివర్ణాన్ తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. అగ్నే త్వం పారజానం వ్యో అస్మాన్ స్వస్తి భరతి దుర్గాణి విశ్వ పూశ్చ పృథ్వీ బహుళాన ఉర్వీ భవాతోకాయ తనజాయ సంయో విశ్వాధినో దుర్గ జాతవేదస్సింధున్ననావ దురితాతి పరిషే అగ్నే అత్రివన్మనసా గృణానోస్మాకం బోధ్యవితా తనూనాం పృతనాచితకం సహమాన ముగ్రమగ్నిగం భువేమ పరమాచ్ఛదస్థాతు కాత్యాయనార విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాతు. ఓం శాంతి శాంతి శాంతి. శతమానం భవతి శతాయుః పురుషశ్చదేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. మీ అందరికీ చక్కగా అధికంగా మార్కులు రావాలని ఆ దుర్గమ్మకు మొక్కుతూ ఆశీస్సులు ఆశీస్సులు. మీ అందరు పరీక్షకు పోయేటప్పుడు మాత్రం ఒక్కసారి దుర్గా శ్రీ దుర్గా శ్రీ దుర్గా శ్రీ దుర్గా అని మీరు ఆ పరీక్షాధికారులు హాల్లో ఉండి మీకు అత్యధిక మార్కులు వస్తాయని ఆ దుర్గమ్మను ఆ సరస్వతి నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను. శుభం. చిన్న thank you.
Thank you.
Thank you.